हाँ ओके ननुच जागृत्कार्यकरणात्मक देवतात्मक विद्याध्यारोपित अप्रमात्मक व्यतिरिक्त विज्ञानमयात्मक प्रदर्शन प्रदर्शित तत्कथं दृष्टांतत्वेन स्वप्नलोकस्य मृतैव उज्जीविष्यन् राजु भविष्यति అనే సిద్ధాంతం చెప్తే సత్యం నువ్వు చెప్పినంత బాగానే ఉన్నాయా విజ్ఞానమయే వ్యతిరిక్తే కార్యకరణ దేవతాత్మ దర్శనం అవిద్యాధ్యారోపితం శుక్తికాయా వివరజతత్వ దర్శనం ఇత్యేతత్ సిద్ధ్యతి ఇది వ్యతిరిక్తాత్మాస్తిత్వ ప్రదర్శనం న్యాయేనైవ నతు తద్ విశుద్ధిపరతయైవ న్యాయముక్త అక్కడ న్యాయం అంటే దృష్టాంతం దృష్టాంతం మీరు ఎంతమంది చెప్పారు జాగ్రత్త అవస్థలో ఉండే విజ్ఞానమయ లక్షణం ఏదైతే ఉందో అది ఆత్మ ఎందుకు యథార్థంగా అతుక్కొని లేదు అంచేతనే ఆత్మ ఆ విజ్ఞానమయం జారిపోయిన వెంటనే శుద్ధ పరమాత్మగా దిగ్గు తేలుతోంది అని ఆ పరమాత్మను విజ్ఞానమయ లక్షణం యొక్క అధ్యారోపణం లేదు యథార్థంగా జాగ్రత్తలో ఇస్తేందుకు అజ్ఞానం చేత అధ్యారోపణం చేసుకుంటున్నారు ఎలా అయితే ఆల్చిపోయేందుకు వెళ్ళిన అధ్యారోపణం చేసుకున్నట్టుగా అని మీరు విలక్షణత్వాన్ని వ్యతిరిక్తత్వాన్ని మీరు బోధించేదే తప్ప విజ్ఞానమయంతో కలిసి ఉన్నప్పుడు కూడా ఆత్మ అసంగమే అని ఆ శుద్ధి ఆ శోధన సంపూర్ణంగా మీరు చేయలేదు ఆ బేసిస్ మీద అసన్నపి దృష్టాంత మీ దృష్టిలో ఆ దృష్టాంతము మిథ్యాభూతమే అయినప్పటికీ మీరు చెప్పిన ఆ మంత్రంలో కేవలము వ్యతిరిక్తత్వాన్ని మాత్రమే సాధించేదే తప్ప జాగ్రత్త అవస్థలో ఉండే విజ్ఞాన రాశి అంతా కూడా కల్పితము అనే అంశాన్ని పూర్తిగా సాధించలేదు తర్వాత జాగ్రత్త అవస్థ కూడా విజ్ఞానమయము యాక్టివ్గా ఉన్నప్పుడు కూడా పరమాత్మ చైతన్యము అసంగము శుద్ధము అనేటువంటి శుద్ధి ఆ శోధన పూర్తిగా మీరు చేయలేదు ఈ అంశాలను నేను మనసులో పెట్టుకుని ఆ చిన్న మిస్సింగ్ లింక్ను ఒకదాన్ని నేను బేసిస్గా చేసుకుని మళ్ళీ జాగ్రత్తకాలీన అనుభవాలను దృష్టాంతంగా మళ్ళీ కొట్టుకొస్తాను అది పూర్తిగా చచ్చిపోయినట్టు లెక్క కాదు అని అసన్నపి దృష్టాంత అసన్నపి దృష్టాంత అంటే మిథ్యాభూతమే మిథ్యాభూత అపి దృష్టాంత జాగ్రత్త కార్యకరణ దేవతాత్మదర్శన లక్షణ పునరుద్భావ్యతే దేవతాత్మదర్శనం కూడా పెట్టుకుంటూ ఉండాలి దేవతాత్మదర్శనం అంటే ఏంటి చంద్రుడే దేవత అదే బ్రహ్మ విజ్ఞానమయుడు అనుభవానికి వచ్చే విజ్ఞానమయుడు సత్యం అని అనుకోవాలి అప్పుడే చంద్ర బ్రహ్మయే బ్రహ్మ అని చంద్రదేవతయే దేవత అని కూడా అనుకుంటాడు వాస్తవంలో అనుభవానికి వచ్చే విజ్ఞానమయుడు కల్పనే చంద్ర బ్రహ్మయే బ్రహ్మ అని కూడా కల్పన వీడు జీవుడుగా కల్పించబడితే కానీ అవతల ఉన్నది దేవత లేకపోతే దేవుడుగా కల్పించబడ్డాడు ద్వైతవాదం అంతా అలాగే ఉంటుంది ద్వైతం అలాగే ఉంటుంది లోకంలో ఉండే అనుభవాన్ని బట్టి మీరు తత్వాన్ని నిర్ధారించలేదు లోకంలో దేవుడు వేరు నేను వేరు అన్నట్టే ఉంటుంది దేవుడు వేరు నేను వేరు అంటే దాంట్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయి దేవుడు పరిచ్ఛిన్నంగా ఉంటాడు చంద్రమండలానికి పరిమితమై ఉంటాడు సూర్యమండలానికి పరిమితమై ఉంటాడు లేకపోతే రాముడు కృష్ణుడు అన్న సందర్భంలో ఆ రూపానికి ఆ అవతారానికి ఆ గుణాలకి ఆ లీలలకి పరిమితమై ఉంటాడు దేవుడు కృష్ణుడు అన్నారనుకోండి రాముడు అన్నారనుకోండి ఏదో ధర్మాన్ని నిలబెట్టాడు అధర్మానికి యుద్ధం చేశాడు అంటూ మన అవన్నీ పరిచ్ఛేదాలు కాలేదు దేవుడికి దేవుడు కూడా పరిగెట్టుకున్న అధర్మాన్ని యుద్ధం చేస్తూ ఉండడము ధర్మాన్ని నిలబెడుతుండడము ఇది ఈ కార్యక్రమం అంతా దేవుడు చేస్తున్నాడు అంటే ఆయన పరిచ్ఛేదం వచ్చేయలేదు భక్తులతో భక్తులతో ఈ సమస్య అంతా వచ్చేయలేదు వచ్చేస్తాయి వీడి జీవుడైనంతసేపు దేవుడు కూడా అలాగే పరిచ్ఛిన్నుడుగా ఉంటాడు వీడి యొక్క జీవత్వం ఎలాగైతే అజ్ఞానం చేత పరికల్పితమో ఈశ్వరుని ఎందు ఉండే నామరూపాలు ఇవన్నీ కూడా అజ్ఞాన పరికల్పి అయితే మరి నువ్వు ఉపాసన కోసం మీరు చేసుకోవడమో ఎవరు కాదంటో మీరు ఉపాసన కోసం పెట్టుకున్నదే సత్యం అంటే సమస్య వస్తుంది ఇప్పుడు పసుపు ముద్ద అది పసుపు ముద్దయా పసుపు ముద్ద అది గణేశ్వరుడా అని అడిగితే మీరు పసుపు ముద్ద అని చెప్పాల్సి ఉంటుంది గణేశ్వరుడు అని ఎలా చెప్తానండి ఇప్పుడు అది చూపించి ఏమండి ఇది ఏమిటి తమలపాకంలో ఉంది ఈ పచ్చగా ఉంది ఇది ఏమిటండి అని అడిగాను అనుకోండి ఇప్పుడు మీరు సమాధానం ఏమని చెప్పాలి అయ్యా మీ ప్రశ్నకి సమాధానం నేను చెప్పాలంటే ముందు మీరు మాకు చెప్పండి మీరు జ్ఞానం గురించి అడుగుతున్నారా ఉపాసన గురించి జ్ఞానం గురించి అడుగుతున్నాము అయితే పసుపు ముద్ద
ఉపాసన గురించి అడుగుతున్నాము చెప్పద్దు. అంతేగాని పశు ఆ రకమైన భేద దృష్టి చేయద్దు. అక్కడ మన బలాంలో పాఠంలో కూడా ఇది వచ్చింది. అక్కడ మీరు చేస్తున్నది మూర్తిని నిర్మాణం చేయటం కాదు, కావాల్సింది హృదయాన్ని నిర్మాణం చేయాలి. మూర్తి మన ఈ బన్నా హై తెలుకోబన్నా హై. ఉపాసనలో మీరు అంచట్లే మూర్తికి అంత ప్రాముఖ్యం లేదు, హృదయానికి ప్రాముఖ్యం. మూర్తి ఇంక అటువంటి మూర్తి ఎందుకోసం వచ్చింది అంటే హృదయంలో భావనని కలిగించడం కోసం వచ్చింది. ఇప్పుడు పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకుంటాను, ఈ ప్రియుడు ప్రియురాలి పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకుంటాను. ఒక ఎక్కడి నుంచి అదనుకో పోతున్నాను, ఒక రైల్వే టికెట్ కనెక్టర్ ఒక కంపార్ట్మెంట్ నుంచి ఇంకొక అపార్ట్మెంట్కి వెళ్తున్నాడు. టికెట్లు చెక్ చేయడం, రైలు ఆగింది, ఆగి ఒక నిమిషం ఆగి వెళ్ళిపోతుంది కదా. ఆ కంపార్ట్మెంట్లో ఇంకొక అపార్ట్మెంట్కి వెళ్తుంటే కొంతమంది జనాలు కాఫీ టికెట్ మళ్ళీ ఎక్కేస్తున్నారు. ఆ హడావిడిలో ఇతరు ఇంకొకటి నుంచి ఆ కంపార్ట్మెంట్కి వెళ్తుంటే కాలు కింద పర్సు సేవలు తగ్గింది. ఏమిట్రా కాలు కింద ఉందో చూస్తే పర్సు రాత్రిలో అతి సేవలు పెడుతుంది. ఎవరు టికెట్ కాదు వెళ్ళాడు కంపార్ట్మెంట్లో వెళ్ళి ఒక అతను అడిగాడు టికెట్లు చూపించడం వరుసగా అడుగుతుంటే ఒక అతను వెతుకున్నాడు, నా పర్సు పోయిందండి టికెట్ పర్సులో ఉందండి. అంటే ఈయన పర్సు జేబులో తీశాడు టికెట్ కలెక్టర్, నాకు పర్సు దొరికింది అది మీ దానిలో కాదు, నాకు ప్రూవ్ చేస్తే నేను మీకు ఇచ్చేస్తాను. దాంట్లో టికెట్ ఉంది, టికెట్ ఉంటే పాతకాలం టికెట్ ఉంది, అంత టికెట్ అత్త ఒక ఆ పర్సు నేను చెప్పు అంటే అప్పుడు ఇతను అంటాడు దాంట్లో శ్రీకృష్ణుడి బొమ్మ పాస్పోర్ట్ సైజ్ శ్రీకృష్ణుడి బొమ్మ ఉందండి, ఈ టికెట్ కలెక్టర్ చూస్తే ఉంది. ఈ రోజుల్లో శ్రీకృష్ణుడి బొమ్మ ఎవడైనా పెడతారయా? ఎవరో పెట్టచ్చు, అందరూ శ్రీకృష్ణుడి బొమ్మ చాలా మంది పెట్టుకుంటారో, మీరే మిమ్మల్ని ఎలా చెప్పగలము అని ఈయన క్వశ్చన్ వేశాడు. అయితే కన్ఫర్మ్ చేసుకుని ఇద్దాం అంటే అతను చెప్పాడు, చూడండి నేను కాలేజీలో చదివే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆ అమ్మాయి ఫోటో పెట్టుకున్నాను ఆ పర్సులో, ఆ ఫోటో పెట్టుకుని తిరుగుతూ ఉండేది. ఆ తర్వాత ఆ అమ్మాయికి పెళ్ళాడారు, పెళ్ళాడినప్పుడు కూడా ఆ అమ్మాయి ఫోటో పెట్టి పర్సులో పెట్టుకుని తిరిగిపోయింది. అలాగే కొంతకాలం అయ్యేటికి ఆమె గర్భవతి ఒక బాబు ఉంటున్నాడు, ఆ బాబు పెరిగి పెద్దవాడు అవుతున్నాడు. అప్పుడు ఈమె యొక్క ఫోటో తీసేసి అది ఇంట్లో పెట్టేసి ఆ బాబు ఫోటో దాంట్లో పెట్టుకుని నేను ఆ పర్సులో తిరుగుతూ వచ్చాను. ఆ తర్వాత కొంతకాలానికి ఆ బాబు వాడు ఎంఎస్ పాస్ అయ్యి ఉద్యోగంలో చేరి ఇంకో అమ్మాయికి వెళ్ళాడు, వెళ్ళాడు వాడు కాపురం చేసుకుంటున్నాడు. వాడు కాపురం చేసుకుంటుంటే ఇంక ఈ బాబు ఫోటో ఎందుకులే తీసేద్దాం అని మళ్ళీ నా పిల్లలు నా భార్య ఫోటో పెట్టుకుందాం అనుకుంటూ ఉంటే పెట్టుకున్నాను. అలాగా ఆ బాబు ఫోటో తీసుకుని ఈ లోపల ఆవిడ కాలం చేసింది, కాలం చేస్తే ఇంక అస్తమానం ఆవిడ ఫోటో పెట్టుకుంటే మనస్సుకి ఒక రికార్డుగా ఉంటుంది. ఆవిడ ఫోటో తీసేసి అప్పుడు అడిగాను ఎవరైనా ఏ ఫోటో పెట్టుకుంటే బాగుంటుంది అని అడిగాను. అది చిన్నప్పుడు మా తండ్రి గారి ఫోటో పెట్టుకున్నాను, అది తీసేసి పెళ్ళయ్యాక నా భార్య ఫోటో పెట్టాను, అది తీసేసి కొడుకు ఫోటో పెట్టాను, అది కూడా తీసేసి ఏ ఫోటో పెట్టాలి అని ఆలోచిస్తుంటే ఒక ఆయన చెప్పాను, ఆయన ఏ ఫోటో అయితే జన్మ మరణాలకు అతీతమో అది పెట్టుకోరా, అది ఇక్కడ తీసే కానీ నువ్వు పోయిన తర్వాత ఎవరో తీసేస్తాను కానీ నువ్వు తీయాల్సిన అవసరం ఉండదు అటువంటి ఫోటో పెట్టుకో మహాత్ముడు చెప్పాడు. అయితే ఏ ఫోటో పెట్టుకోమంటానంటే శ్రీకృష్ణుడు ఫోటో పెట్టుకో, నువ్వు తీయక్కర్లేదు దాన్ని, ఇంకా నిన్ను వాళ్ళు తీసేసినప్పుడు ఆ ఫోటోలు ఎవరో తీసుకుంటారు, కాబట్టి నువ్వు ఉన్నంత వరకు మార్చక్కర్లేని ఫోటో, ఎందుకంటే ఒంటరిగా జీవిస్తున్నాడు, నువ్వు ఉన్నంత వరకు మార్చక్కర్లేని ఫోటో అదే అది పెట్టుకో అని చెప్పారు. అప్పటి నుంచి నేను ఆ ఫోటో పెట్టుకున్నాను అని చెప్పాడు. ఆ కరెక్ట్ అవడా కొడతలు ఆ పర్స్ ఇచ్చింది ఆ టికెట్ చేసుకుని వెళ్తాను. సో ఇక్కడ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అక్కడ ఫోటో ఈజ్ ఓన్లీ ఎ సింబల్. ఆ ఫోటో ఎంత అందంగా ఉంది, ఎంత ముద్దుగా ఉంది, అది మెరిసిపోతూ ఉందా, నలిగిపోయిందా, లేకపోతే మంచలు మడత పడిపోయా, అది నాట్ ది పాయింట్. అది ఎంత అధ్వానంగా మెచ్చుకుంటుపోయినా ఆ ఫోటో చూడగానే వాడు హృదయంలో శ్రీకృష్ణుడు గుర్తొస్తాడు. కాబట్టి హృదయాన్ని నిర్మాణం చేయాలి కానీ ఫోటోని లేకపోతే మూర్తిని కాదు నిర్మాణం చేయడం.
భయాన్ని నిర్మాణం చేయాల్సి ఉంది అని ఎక్కడి నుంచి వాళ్ళకు వెళ్ళాను నేను. బట్ మొదలైన క్లాసులో చెప్పాను అనమాట. కాబట్టి ఉపాసన అన్న సందర్భంలో ఎదురుకుండా ఒక మూర్తి పెట్టుకుంటాం. ఆ మూర్తి ఎందుకంటే మీ భావనని నిర్మాణం చేయడం కోసం మూర్తి. ఇప్పుడు ఈ మాట ప్రభావంలో కూడా అంటారు. కాబట్టి ఫోకస్ దేని మీద ఉండాలి? భావన మీద ఫోకస్ ఉండాలి. మూర్తి మీద ఫోకస్ కాదు ఉండడం, భావన మీద ఉండాలి. సపోజ్ ఎవరైనా అర్జ్యం చేయొచ్చు, ఎవరి ఫోకస్ మూర్తి మీద భావన మీద రెండింటి మీద పెట్టుకుందాము అని అర్జ్యం చేయొచ్చు. అదే తప్పు. ఎందుకంటే మూర్తి మీద ఫోకస్ ఉందంటే భావన ఎగిరిపోతుంది, భావన గాలికి పోతుంది. భావన మీద ఫోకస్ ఉంటే మూర్తి మీద ఫోకస్ ఉంటుంది. ఫోకస్ చేయదర అవసరం అది సార్. కాబట్టి రెండు కూడా నేను రెండు కలిపేసి నేను చేసేస్తానని ఈ అతి తిరిగి దాటి వర్కౌట్ కావు. కాబట్టి మూర్తి మీద ఫోకస్ను తగ్గించి భావన మీదే ఫోకస్ పెట్టుకోవాలి. అప్పుడు మీరు ప్రశ్న అడగచ్చు, సపోజ్ భావన దృఢమైపోయింది అనుకోండి, ఇప్పుడు మూర్తి ఏం చేయాలి? ఇంకా మూర్తి అక్కడ ఇంకా మూర్తి అక్కడ మూర్తి ఉండొచ్చు లేకుండా భావన దృఢమైపోతే మూర్తి తీసేసి మీరు ఎక్కడో గిరాటీసి రానట్టున్నారు. అలా చేయకూడదు. దాని స్థానంలో దాన్ని వదిలేయచ్చు, ఎవరైనా కావాలంటే ఇచ్చేయచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ మీకు ఇంకా మూర్తి యొక్క ఆవశ్యకత లేదు. ఇది దేవతాత్మ దర్శనం. కాబట్టి దేవతాత్మ దేవతారూపమును దర్శించుట యొక్క అభిప్రాయం అంత మాత్రమే. అంతేగాని దానిని అడ్డం పెట్టేసుకుని దేవుడు అంటే ఇలాగే ఉంటాడు, ఇంతే ఉంటాడు అదో, లేకపోతే ఇలాగే ఉంటాడు కానీ అక్కడ ఉంటాడనో, నేను దేవుడి కంటే భిన్నంగా ఉంటానో, ఇన్ని రకముల కంక్లూషన్స్ చేసేటువంటి హక్కు మీకు ఎవరికి లేదు. మీరు అలా కంక్లూషన్స్ చేసుకుని కూర్చున్నట్లయితే మీరు ద్వైతమనే ఒక అజ్ఞానంలో ఉండిపోవడానికి నిశ్చయించుకుంటే ఆ పని చేయవచ్చు. కాబట్టి విజ్ఞానమైన జీవుడు విజ్ఞాన కల్పితుడు అన్న దాంట్లోనే భాగంగా దేవతాత్మ దర్శనం కూడా అజ్ఞాన కల్పితము అని శంకరులు రెండు ముడిపెట్టి చెప్పేస్తున్నారు. అదొక మంచి పాయింట్. ఆ పాయింట్ని మనం సెటిల్ చేసుకున్న తర్వాత ఈ టెక్నికాలిటీని కూడా ఇప్పుడు మనం సెటిల్ చేసుకుంటాం. కాబట్టి పూర్వపక్షం ఏమంటాడంటే, జాగ్రత్తకాలీన అనుభవములు సత్యములుగా నేను తీసుకుంటున్నాను, ఆ విధంగా దాన్ని దృష్టాంతంగా మళ్ళీ దాన్ని మళ్ళీ బతికించాను నేను. ఎందుకంటే నువ్వు ఆ మంత్రంలో పూర్తి శోధన చేయలేదు, నువ్వు సగం సగం శోధన చేసే ఉండగా నేను మళ్ళీ బతికించాను. బతికించి నా స్వప్నంలో ఉన్నటువంటి అనుభవములు ఆ కాలంలో అవి సత్యములే అని నేను చెప్తాను అని దృష్టాంత అని పూర్వపక్షం. దాని మీద శంకరుల దృష్టాంతం ఏంటంటే, ఆయన దాని చెప్తో అలా చెప్పడానికి వీలు లేదు. ఉదాహరణ తీసుకో, ఆయన అప్పుడు ఒక దృష్టాంతాన్ని ఇచ్చారు. ఇంకా ఆ దృష్టాంతం లాంటి దృష్టాంతం నేను ఇంత శాస్త్రం చూశాను నాకు ఎక్కడ. ఆ దృష్టాంతం ఏంటంటే, ఓ రాజు ఉన్నాడు, ఆయనకి మంత్రి సేనాపతి వీళ్ళు ఉంటారు, వాళ్ళు ఆయన వచ్చి సేవాది చేస్తూ ఉంటారు. ఆయనకి సేవ చేసి వాళ్ళ దాన్ని వాళ్ళు వెళ్ళి కొడుతున్నారు. ఈయన ఈయన దాన్ని ఈయన వచ్చి మళ్ళీ కొడుతున్నాడు. ఏమండి కొడుకుంటే ఇది జాగ్రత్త అనుభవం. అంటే జాగ్రత్తలో రాజు అధికారాన్ని చలాయిస్తూ ఉంటాడు, ఆయనకి ఓ మంత్రి ఓ సేనాపతి ఆయన ఆజ్ఞలను పాలించే వాళ్ళు ఉంటారు. ఇదంతా సత్యం. జాగ్రత్త కాలం ముందు సత్యం అదే కదా పూర్వపక్ష అభిప్రాయం. ఇదంతా సత్యం. మంచిది. ఆయన నిద్రపోయాడు. నిద్రపోతే కళ వచ్చింది. కళలో రాజు మెచ్చగాడయ్యే కళలు చాలా ఉంటాయి, కానీ రాజు రాజుగా కూడా ఉంటాడు. కళలో రాజు మెచ్చగాడే అయ్యి రాజునే రూల్ ఏమీ లేదు. రాజు రాజుగా కూడా ఉంటాడు, నిజానికి అదే రాజుగా ఉంటాడు కళలో. ఏమంటే అదే సేనాపతి ఉంటాడు, అదే మంత్రుడు ఉంటాడు. ఆయన ఏ రాజ్యాన్ని జాగ్రత్త అవస్థలో పాలిస్తున్నాడో అదే రాజ్యాన్ని స్వప్నావస్థలో కూడా పాలిస్తూ ఉంటాడు. ఆ రాజ్యాన్ని పాలిస్తూ ఆ రాజ్యంలో యాత్రకి వెళ్ళాడు. జాగ్రత్త అవస్థలో యాత్రకు వెళ్ళినట్టుగానే స్వప్నావస్థలో అదే రాజ్యంలో యాత్రకు వెళ్ళాడు. ఇది కళ. ఇప్పుడు చెప్పు, నువ్వు జాగ్రత్త అవస్థ అనుభవాలని దృష్టాంతంగా చేసుకుని స్వప్నావస్థానుభవాలు సత్యములో అని చెప్తానని నువ్వు అంటున్నావు కదా, ఈ దృష్టాంతాన్ని నువ్వు మనసులో పెట్టుకుని చెప్పు. ఈ మంచం మీద ఉన్న పడున్న రాజు, జాగ్రత్త అవస్థకు చెందిన రాజు ఎంతటి సత్యమో, అలాగంటే రాజు ఒకడు వేరే ఇంకొక రాజు ఆ స్వప్నకాలం ముందు యథార్థంగా ఉన్నాడని అంటావా?
ఈ మంచం మీద నిద్రపోవడానికి ముందు మంత్రులు సేనాపతులు ఎవరితో నేను మాట్లాడాడో ఆ సేనాపతులు ఆ మంత్రులు ఎటువంటి సత్యంలో జాగ్రత్త అవస్థ ఉంది. సరిగ్గా మళ్ళీ ఆ కళలో ఉండే మంత్రి సేనాపతి కూడా అటువంటి సత్యము లేని నువ్వు చెప్పగలుగుతావా? ఎలా చెప్పగలుగుతాడండి? చెప్పలేడు కదా. కాబట్టి జాగ్రత్తకాలీన మంత్రి రాజు అన్ని సత్యములే అయినా కూడా మాట వరుసకి అవి అలా సత్యాలు అయ్యాయి కాబట్టి ఈ స్వప్నంలో ఉన్నవి ఇలా సత్యాలు ఉంటాయని నువ్వు చెప్పడానికి అవకాశమే లేదు అని సమాధానం చెప్పాలి. ఇప్పుడు వాక్యం నేను చెప్తున్నాను, మరోసారి అందాము. నతావత్ స్వప్నే అనుభూత మహారాజత్వాదయ ఆత్మభూత. ఇది సిద్ధాంతం. ఈ సిద్ధాంతం ఏంటంటే స్వప్నంలో అనుభవించాడు వీడు మహారాజత్వం. ఏమంటే అవి లోకములు అంటే కర్మఫలం, భోగములు కర్మఫలం. మహారాజత్వము మొదలైనటువంటి స్వప్నంలో అనుభవించబడే కర్మఫలములు అవి ఆత్మభూతములు కావు. ఆత్మభూతములు అంటే యథార్థములు, అవి యథార్థములు కావు. ఆత్మభూత అంటే యథార్థములు. నేను ట్రాన్స్లేషన్ అలా చేశాను చూడండి. లోకా అంటే కర్మఫలములు అని, ఆత్మభూత అంటే యథార్థములు అని ట్రాన్స్లేట్ చేశాను. చాలా కాషియస్ అండ్ కేర్ఫుల్ ట్రాన్స్లేషన్. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఇట్. లేకపోతే మీరు మహారాజత్వము మొదలైన లోకములు ఎంత ఆత్మభూతములు కావు అని రాశారనుకోండి, ఏమీ అర్థం కాదు ఎవరికి. ఒకటి లోకములు అంటే కర్మఫలం, ఆత్మభూతములు అంటే యథార్థం. ఆయన ఏమంటున్నారంటే బాగానే ఉందని చెప్పింది. నువ్వు ఈ మాట ఒప్పుకుంటావా ఒప్పుకోవా? స్వప్నంలో వీడికి మహారాజత్వము అనే కర్మఫలం అనుభవానికి వచ్చింది, అది యథార్థం కాదో ఒప్పుకుంటావా? ఒప్పుకోవాలి, ఎవడైనా ఒప్పుకోవాలి. మంచిది. ఆత్మనహాన్యస్య ప్రతిబింబభూతస్య లోకస్య దర్శనాత్. ఇప్పుడు ఎందుకని ఈ స్వప్నంలో ఉండే మహారాజత్వము మొదలైన కర్మఫలము యథార్థములు కావు అని చెప్పటకు కారణం ఏమిటంటే ఆత్మనః అన్యస్య జాగ్రత్ ప్రతిబింబభూతస్య లోకస్య దర్శనాత్. ఆ స్వప్నంలో వీడు తనకంటే, తాను అంటే స్వప్నాన్ని చూచేవాడు, తనకంటే భిన్నమైనటువంటి ఒక లోకాన్ని వీడు దర్శిస్తూ ఉన్నాడు. తనకంటే భిన్నమైన లోకాన్ని దర్శిస్తూ ఆ లోకము ఎలా ఉంటుంది? జాగ్రత్తలో ఎటువంటి లోకాన్ని దర్శించాడో దానికి ప్రతిబింబంగా ఉంటుంది. తనకంటే భిన్నమైన లోకాన్ని స్వప్నంలో దర్శిస్తున్నాడు కాబట్టి అది అసత్యమే. చాలు, ఆ హేతువు చాలు. ఎందుకంటే స్వప్నంలో వీడికంటే భిన్నమైనది ఏదీ లేదు. స్వప్నంలో వీడు వీడే, వీడు దర్శించే లోకము కూడా వీడే. కానీ మరి వీడు అలా దర్శించట్లేదు. వీడు దర్శించే లోకము తను, తను దర్శించే లోకము తానే అని తెలుసుకోవటం లేదు. తను దర్శించే లోకము తనకంటే భిన్నము అని స్వీకరిస్తున్నాడు. వీడికంటే భిన్నంగా వాస్తవంగా ఏదీ లేదు, ఆ విధంగా స్వీకరిస్తున్నాడు. కాబట్టి స్వప్నములో వీడి చేత దర్శింపబడే మహారాజత్వము లేని కర్మఫలం ఏవైతే ఉన్నాయో అవి వీడికంటే భిన్నము కాకుండా వీడికంటే భిన్నముగా వీడి చేత దర్శింపబడుతున్నవి కనుక అవి యథార్థములు ఎన్నటికీ కాజాలవు. అక్కడ హేతు సర్పరిందామే. సో తెలుగులో కూడా ఎందుకంటే జాగ్రత్త అవస్థ ఏమైన సంస్కారములే ఉద్బుద్ధమై స్వప్నంలో కలిగే సుఖదుఖముల కంటే స్వప్న సాక్షిగా ఆత్మ విలక్షణమని మనకు అనుభవంలో ఉన్న విషయమే. అక్కడ ఒక స్వప్న సాక్షి ఆ జాగ్రత్త సంస్కారమే ఉద్బుద్ధమై కనపడే అనుభవముల కంటే స్వప్న సాక్షి విలక్షణమే. ఎప్పుడు కూడా స్వప్న సాక్షి సత్యమవుతాడు తప్ప స్వప్నంలో కలిగే అనుభవాలు ఎన్ని సత్యము కావో మనకు తెలుస్తూ ఉంటుంది. మహారాజ ఏమ తావతు. ఇప్పుడు దృష్టాంతం చెప్తున్నారు. ఈ మహారాజే ఉన్నాడు అనుకోండి, తావతంటే జాగ్రత్త అవస్థలో వ్యావహారిక మహారాజు. ఏ మహారాజైతే జాగ్రత్త అవస్థలో మహారాజుగా ఉన్నాడో ఆ మహారాజే ఉన్నాడండి. ఆయన ఉన్నాడు మహారాజ ఏమ తావతు. వ్యస్త సుప్త సుప్రకృతిషు ప్రకృతిషు అంటే మంత్రులు మొదలైనందరూ వాళ్ళు వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ వ్యస్త సుప్తాసు వాళ్ళు ఎవళ్ళేళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకుని నిద్రపోయారు. అందరూ ఈయన పక్కనే పడుకుంటారా? ఎవరి పక్కనే వాళ్ళు పోయి వాళ్ళు పడుకుని నిద్రపోయారు. వ్యస్త అంటే పృథక్ పృథక్గా వేరువేరుగా వాళ్ళు నిద్రపోయి ఉన్నారు. కాబట్టి వాళ్ళందరూ నిద్రపోయిన తర్వాత ఈయన ఒక్కడు మాత్రం కూర్చొని ఏం చేస్తాడు? నేను అదే రాశాను ఇక్కడ, మహారాజు విషయమే తీసుకోడు.
మహారాజ విషయమే తీసుకుంటు అనేది అనువాదము. మహారాజ ఏమతావద్దు అని అనువాదం, మహారాజ విషయమే తీసుకుంటు. మంత్రులు సేనాధిపతులు ప్రభుత్వులు ఎవరి దారిని వారు నిద్రపోయినప్పుడు వాళ్ళు ఎవరి దారిని వాళ్ళు వెళ్ళి పడుకుంటారు. ఇంకా తెలుగు చూడడం, దీని ముందు వెళ్దాము. పడుకుంటే అప్పుడేమిటి, పర్యంకేశయాన సరే వాళ్ళందరినీ పంపించి ఈయన పర్యంకం మీద పడుకున్నాడు. యథార్థమైన మహారాజే జాగ్రత్త అవస్థలో యథార్థంగా ఉండే మహారాజు పడుకున్నాడు. పడుకునే స్వప్నాన్ని పశ్యన్ ఉపసంహృత కరణ, ఇలా వెనక్కి వేసుకోవాలి. ఉపసంహృత కరణ స్వప్నాన్ని పశ్యన్ వాగృహీతం గృహీత భవతి, చక్షుర్గృహీతం భవతి, శ్రోత్రం గృహీతం భవతి అనే 17వ మంత్రంలో వర్ణించిన విధంగా అన్ని ఇంద్రియములు విలీనమైపోయినాయి. ఆయన పడుకు నిద్రపోయాడు. ఆ నిద్రలో కలగంటు స్వప్నాన్ని పశ్యన్ ఆ కళ ఎలా ఉంది, పునః ఉపగత ప్రకృతి మహారాజమివ ఆత్మానం జాగరితే ఇవ పశ్యతి. ఆ కళలో తన యొక్క అనుభవం తనకు వస్తుంది, తన గురించి తన గురించి తనకు అనుభవం ఉంది. ఆ అనుభవం ఎలా ఉంది, తను జాగరితే ఇవ జాగ్రత్త వ్యవస్థలో ఏ విధంగా మహారాజులో ఉన్నాడో అక్కడ కూడా అలాగే మహారాజులో ఉన్నాడు. జాగ్రత్త వ్యవస్థలో ఎలా అయితే మంత్రులు సేనాపతులు వచ్చి ఆయనకి నివేదికలు అవి అందజేశానో సరిగ్గా ఉపగత ప్రకృతి అవే మంత్రులు అవే సేనాపతులు మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి చక్కగా వాళ్ళ వాళ్ళ నివేదికలు అన్నీ ఇస్తున్నారు. అలా కలగడుకున్నాడు. ఓకే, యాత్రాగతం ఆయన అంతకుముందే యాత్ర చేసి వచ్చాడు, మళ్ళీ ఆ యాత్ర అంతా కలగడుతున్నాడు. పేకాటాడి వాళ్ళకి పేకాటంతా మళ్ళీ రాత్రి 10 దాకా 11 దాకా పేకాటాడి చూసుకుంటే కవత నిద్ర పోదు. ఆ కవత నిద్రలో మళ్ళీ పేక ముఖం అన్ని అలా కాబట్టి ఆ పేక ముక్కలు సత్యము. ఎందుకని జాగ్రత్త కాలంలో ఉండే పేక ముక్కలు ఏ విధంగా సత్యములో అవన్నీ సత్యము. సో ఎనీవే, సో మళ్ళీ ఆయన యాత్రకి వెళ్ళారు. యాత్రకు వెళ్తూ ఉంటే ఆ యాత్రలో ఆయనకి గెస్ట్ హౌస్ ఏమి ఉంటాయి, ఏవో భోగాలు ఉంటాయి, ఆ భోగాలు కూడా ఆయన అనుభవిస్తున్నారు. యాత్రలో ఏవో కష్టాలు ఉంటాయి, అవి కొడుతున్నారు. అలా ఉన్నాడు ఇప్పుడు. ఓకే, నచతస్య మహారాజస్య పర్యంకేశయానాత్ స్వస్మాత్ స్మాత్ అనే మాట లేదా, లేకున్నా మీరు బ్రాకెట్లో పెట్టేసుకో స్వస్మాత్. అంటే స్వశబ్దం సర్వనామ శబ్దం స్వశబ్దం అంత్యంతం స్వస్మాత్ అన్న స్వస్మాత్ పెట్టుకోండి. ద్వితీయ అన్య ప్రకృతిపేద విషయే పర్యటన్ అహని లోకే ప్రసిద్ధ అస్తి యమసౌ సుప్త పశ్యతి. ఇప్పుడు ఆయన కలగడుతున్నాడు, ఆ విధంగా కలగడుతున్నాడు. ఇప్పుడు శంకరులు ఏమంటున్నారంటే, ఆ మహారాజు పర్యంకంలో పడుకున్నాడే, ఆ పర్యంకంలో పడుకున్న మహారాజు కంటే తానే, ఆ మహారాజు తానే, తానైన పర్యంకంలో పడుతున్న మహారాజు కంటే భిన్నంగా ఇంకో తానున్నాడు. ఏమండి, ద్వితీయ అస్తి అన్య, ఈ రెండో తాను, మొదటి తాను పర్యంకం మీద పడుకున్నాడు, వాడికంటే భిన్నంగా ఇంకో తాను ఉన్నాడు. తాను అంటే తాను అంటే తాను స్వా. ఓకే, ఈ రెండో తాను ఎలా ఉన్నాడు, ప్రకృతి మేత మంత్రులు సేనాపతులు ఆయన చుట్టూ ఉన్నారు. పర్య విషయే మరి విషయం అంటే దేశం, దేశంలో పర్యటిస్తున్నాడు. ఆయన ఎలా ఉన్నాడంటే నిద్రపోతున్నప్పుడు అలా ఉన్నాడు. ఎలా ఉన్నాడంటే పుట్టపోగలు తెలివిగా ఉన్నప్పుడు లోకంలో అంటే వ్యవహార కాలంలో ఏ విధంగా ప్రసిద్ధుడైన మహారాజు ఉన్నాడో అటువంటి వాడే ఇంకొకడు ఉన్నాడు, తానే రెండో తాను ఉన్నాడు. ఈ మొదటి తాను ఆ మంచమే కొడుకుని ఈ రెండో తనము చూసుకుంటున్నాడు అని మీరు చెప్పగలుగుతారా, చెప్పలేదు. ఎం అసౌ సుప్త పశ్యతి ఇది నా ఉంది కదండి వాక్యం మొదట్లో ఉంటుంది నా, అలా చెప్పడానికి వీల్లేదు.
ఎందుకంటే అలా ఎందుకు చెప్తున్నారంటే జాగ్రత్త కాలాన్ని పోలికగా చేసుకుని స్వప్నం సత్యమని సాధిస్తూ ఉండేడు. అందుకు వెళ్ళిమోహం జాగ్రత్త కాలంలో ఉన్నట్టే ఉన్నా కూడా సత్యం కాదు. జాగ్రత్త కాల వాసనలు బట్టి ఇంకో రూపంగా వస్తే సత్యం అలాగూ కాదు. దానికోసం వేరే చెప్పట్లా. జాగ్రత్త కాలంలో ఉన్నట్టు ముద్ర కొట్టేసినట్టుగా అలాగే వచ్చినా కూడా అది సత్యం కాదు. ఉపసంహృతకరణ్యాదిమతో దర్శనం ఉపపద్యతే. ఇప్పుడు చూడండి, మీకు స్వప్నంలో ఘటన కనపడదు, ఘటన చూశారు, ఆ ఘటన జాగ్రత్త కాల ఘటాన్ని పోలి ఉంది కనుక అది సత్యమని చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే జాగ్రత్త కాల ఘటము కన్ను చెవి మొదలైన ఇంద్రియములు ఫంక్షన్ చేసుకున్నప్పుడు చూసిన ఘటన. ఇప్పుడు స్వప్నంలో ఉపసంహృత కర్ణుడై ఉన్నాడు, కర్ణు లేదు, చెవి లేదు, ముక్కు లేదు, మన ఏమీ లేవు, అటువంటి సందర్భంలో చూసిన ఘటమే. కాబట్టి జాగ్రత్తకాలీన ఘటము వంటి ఘటమే అయినా జాగ్రత్తకాలీన ఘటము ఎట్లు వ్యావహారిక సత్యమో అట్లు ఈ స్వాత్మిక ఘటమునకు ఆ కాలమునందు సత్యత్వమును నిర్ధారించే ప్రయత్నం నువ్వు చేయకూడదు. ఎందుకంటే కర్ణు లేకుండా చూసిన రూపం ఘట రూపం అంటే కన్ను లేకుండా చూసిన రూపం. జాగ్రత్తకాలీన ఘటం అంటే కన్ను పనిచేస్తున్నప్పుడు చూసిన ఘటం, లేదా స్వప్నంలో చూసిన ఘటము కన్ను లేకుండా చూసిన రూపం. కాబట్టి కన్ను లేకుండా చూసిన రూపము యథార్థము అని చెప్పుట తాగదు. ఉపసంహృతకరణస్య రూపమ రూపాధిపత దర్శనం నా ఉపపద్యతే, అది యుక్తియుక్తం అన్నటికీ కాదు. తత్తుల్య సంభవ అస్తి దేహస్థస్కై స్వప్నదర్శనం. ఆయన దాన్ని కొంచెం వ్యాఖ్యానం చేస్తున్నా. ఇది మనం వైతత్య ప్రకరణంలో చూసాం. నేను నా గౌరవ గుర్తు గౌడపాదాచార్యులు ఏమంటారంటే, స్వప్నంలో వీడు పర్వతం చూశాడు, పర్వతాన్ని పశ్య పర్వతం పశ్యది. స్వప్నంలో వీడు పర్వతం చూశాడంటే ఎక్కడుండి పర్వతం చూశాడు? నేల మీద ఉండి పర్వతం చూశాడంటే అదో రకంగా ఉంటుంది. వీడు ఎక్కడుండి స్వప్నాన్ని చూస్తాడు? దేహలోపల ఉండి స్వప్నాన్ని చూస్తాడు. పురీతత్ అనే ఒక నాడి ఉంటుంది, మనం చూసాం అది. ఆ పురీతత్ అనే నాడిలో ఉండి స్వప్నాన్ని చూస్తాడు. ఎక్కడ చూస్తాడు ఆ స్వప్నాన్ని? పురీతత్ అనే నాడి అందే చూస్తాడు. ఇప్పుడు వీడు చూసినటువంటి పర్వతము జాగ్రత్త పర్వతము వంటిదే అయినట్లయితే, మంచం మీద పడుకుని చూస్తున్నాడు. నేను ఆ రోజుల్లో చెప్పినాను, మూలక మంచం మీద పడుకుని వీడు స్వప్నం చూసాడు. కాబట్టి ఆ మూలక మంచం ఎదుగుతుంది, ఆ పర్వతం యథార్థమైన పర్వతం అయితే ఆ మూలక మంచం విరిగిపోతుంది. అంతేకాదు, నేను ఇంకా ఏమనుకున్నానంటే, రెండో అంతస్తులో పడుకుని వీడు మూలక మంచం మీద స్వప్నం చూస్తే ఆ పర్వతం సత్యమైతే రెండో అంతస్తు కూడా కూలిపోతుంది. దానికి ఏమవటం లేదు. కాబట్టి వీరు స్వప్నంలో చూసినటువంటి పర్వతము అది కళ్ళు తెరిచి ఉన్నప్పుడు జాగ్రత్త కాలంలో చూసిన పర్వతంతో దాన్ని పోల్చి ఇది సత్యం కాబట్టి అది సత్యంగా అని మీరు నిరూపించబోతుంట చాలా హాస్యాస్పదం. తప్పితే దాంట్లో సత్యం ఏమీ లేదు. హీ బికాస్ దేహస్థస్యైవ స్వప్న దర్శనం. దేహం లోపల ఉంటూనే వీడు స్వప్నాన్ని చూస్తాడు. దేహం లోపల ఉంటూనే ఈ దృష్టాంతంలో దేహం లోపల ఉండి స్వప్నం చూస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏమిటనమాట, ఈ దేహం మహారాజు గారి దేహం పరియొక్క మీద పడుతుంది, ఆ దేహం లోపల ఇంకో మహారాజు ఉన్నాడు. ఈ మరి నిద్రపోతున్న మహారాజు కంటే భిన్నమైన మహారాజు ఆ దేహం లోపల ఉన్నాడు అని మీరు ఎలా చెప్పగలరు? పైగా ఒకే దేహం నందు ఇంకో ఆ మహారాజు ఒక దేహం, ఈ మహారాజు దేహం ఒరిజినల్ మహారాజు దేహం మంచం మీద పడుతుంది. మంచం మీద పడి ఉన్న మహారాజు యొక్క దేహం నందు మరి ఒక మహారాజు యొక్క దేహం ఘుసాయించి ఉన్నది. ఘుసాయించబడి ఉంది హైదరాబాద్. నేను ఎక్కడ పోతున్నా, అలా వెళ్తుంటే ఏదో విలక్షణమైన ఉంటే బుద్ధి గ్రహిస్తుంది, బుద్ధి గ్రహిస్తుంది, మనమైతే గ్రహిస్తాం, సాక్షిగా బుద్ధి గ్రహిస్తుంది. నేను ఒక ఈ మధ్యకాలంలో ముఖ్యంగా పద్మనాభ నగర్ ఏరియాలో చూశాను.
అక్కడ బాగా చూశాను. ఇతరులకు కూడా ఉండే ఉంటాయి ఒక వాల్ పోస్టర్. ఎందుకంటే ఆ వాల్ పోస్టర్ హైదరాబాద్ నగరాన్ని దేశం యొక్క రెండో రాజధానిగా చెయ్యాలి అంబేద్కర్ అని వాల్ పోస్టర్. ఆ పైన ఏముందంటే, అరే జనం కొద్దిగా సోచాయించుండ్రు. అరే సోచాయించుండ్రు అంటే సోచాయించుండ్రు అంటే అర్థం ఏంటి? మీరు ఆలోచించండి. అలాగే కుసాయించుండ్రు అని నేను అంటున్నా, ఆలోచించండి. సో చూడండి, ఉర్దూ ఉర్దూ అన్నది చాలా అందమైన మాట. ఉర్దూ చాలా అందమైన ఈ విషయం నాకు ఎలా తెలుసుకుంటాను ఏమో. నేను 30 ఏళ్ళ నుంచి హైదరాబాద్, 40 ఏళ్ళ నుంచి హైదరాబాద్లో ఉంటున్నాను. నన్ను ఎవడో అడిగారు అప్పటికా, ఎక్కడ ఎక్కడ నుంచే వాళ్ళు ఉర్దూ అయితే అని అడిగారు. అంటే నేను హైదరాబాద్ వల్ల నాకు ఉర్దూ చాలా రొటీన్గా నాకు తెలుసు అని ఆయన చెప్పాను. నేను ఉర్దూ అలాగే చాలా ఉర్దూ పట్టుకున్నాను. సో కాబట్టి సుజాయించుండ్రు అంటే ఇమీడియట్లీ ఐ లైక్ దట్ యూస్. బాగా బాగుంది యూస్, పీపుల్ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ దట్ యూస్. దాని చేత ఇన్స్పైర్ అయ్యి నేను హుజాయిన్ కాబట్టి ఆ దేహముందు దేహాంతరస్య తత్తుల్యస్య సంభవ నా అస్తి. ఆ దేహంలో ఇంకో మహారాజు దేహము దాంట్లో దూరిపోయి కూర్చుని ఉంది అని చెప్పుట కుదరదు. కాబట్టి ఏ రకంగానైనా జాగ్రత్త, మీరు స్వప్నాన్ని అంటే దృష్టాంతం చేసి జాగ్రత్తగా ఇచ్చని చెప్తే పొసగుతుంది తప్ప, మీరు జాగ్రత్తను దృష్టాంతం చేసి స్వప్నాన్ని సత్యమని చెప్పే ప్రయత్నం చేస్తే అది ఎన్నటికీ పొసగదు అని చెప్పారు. ఈ రకమైన విచారము, అవస్థాత్రయ విచారము చాలా గొప్ప. ఈ విచారంలో ఏమవుతుందంటే ఈ జగత్తు యొక్క మిథ్యాత్వము మనకు బాగా బుద్ధికి వస్తుంది. ఆ జగత్తు మిథ్యాలు తెలుసుకుంటూ ఉంటే అంతఃకరణానికి కొంత తేట పడుతుంది, కొంచెం తేట పడుతుంది. తేట పడ్డానికి మురికి నీరు తీసుకొచ్చి దానికి విడుపకాయ వేస్తే ఆ మురికంతా కింద దిగిపోయి నీరు తేటగా అవుతుంది. ఆ విధంగా ఈ జాగ్రత్త వ్యవస్థలో అనుభవాలు స్వప్న తుల్యములు అనే విచారం ఉన్నదే చాలా ఉపయోగకరమైన విచారం. మహాత్ములు మీ మనస్సుకి కష్టం అనిపించినప్పుడు అంటున్నా, ఇది స్వప్న సందేశము అని గుర్తు చేసుకో. యూ ఫేక్ ఇట్ టు మేక్ ఇట్, అలా గుర్తు చేసుకోవాలి. ఇది ఒక స్వప్నంలో అనుకో సార్ అనుకుంటే ముందు సగం బరువు తీరు. ఆ కంగారు తగ్గుతుంది, ఆ వెళ్ళి వ్యామోహం తగ్గుతుంది. అప్పుడు కొంచెం ఆలోచించుకుని ప్రాపర్ రెస్పాన్స్ మనం తీసుకురావచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇంకో పక్షం. నను మద్యం కేశయానః పతి ప్రముత్తమాత్మానం పశ్యతి న బహిః స్వప్నాన్ పశ్యతి చేతదాః. అక్కడికి ఆ సిద్ధాంతం అయిపోయింది. అవతారిక ఇక్కడికి ఆ ఇష్యూ సెటిల్ అయిపోయింది. ఇప్పుడు అవతారిక అనుకున్నాం. ఇప్పుడు నవోను మంత మాత్రాలు పూర్వపక్షంగా క్షమ. ఇప్పుడు పర్యటనపై పడుకున్నాడు ఆయన, పర్యటకే చేయాలన్న పడుకుని దారిలో ప్రయాణం చేస్తున్న తనను చూస్తున్నాడు. పతిప్రవృత్తం ఆత్మానం పశ్యతి. కాబట్టి అలా పర్యటన మీద పడుకుని తానే బయట తిరుగుతున్నట్టుగా చూస్తున్నాడే తప్ప యథార్థ ఈ స్వప్నములను బయట ఏమీ చూడడం. బహిహి స్వప్నాన్ నపశ్యతి. మంచమే పడుకుని తన దేహం ఉందే పురీతత్తు నాడి ఉందే తనేదో ప్రయాణం చేసేస్తున్నట్టు రాజ్యమంతా సంచారం చేసేస్తున్నట్టు చూస్తున్నాడు తప్ప యథార్థంగా బయట ఏమీ చూసిదేమీ లేదు. కాబట్టి ఏం చూసినా తన దేహం ముందే ఆ నాడి ఉందే స్వప్న ప్రపంచాన్ని తాను చూస్తూ ఉంటాడు అనే ఈ విషయాన్ని తరువాత మంత్రము చెప్పబోతోంది. కాబట్టి బహిహి స్వప్నాన్ నపశ్యతి. స్వప్నములను దేహం నుండే చూస్తాడు తప్ప బయట ఏమీ చూడడు. ఈ విషయాన్ని తర్వాత
మంత్రం చెప్తోంది. స్వప్నో మిథ్య అంతరూపలభ్యమానత్వా దర్పణ జంతరూపలభ్యమాన నగరాధివత్ అని అది అక్కడ ఆ ప్రయోగం ఏమిటంటే స్వప్నము మిథ్య. ఎందువల్ల మీరు స్వప్నంలో ఏది చూస్తారో ఎంత చూస్తారో అంతా మీ లోపలే చూస్తారు కనుక మీ లోపలే చూసేది మిథ్య అవుతుంది. ఎలా అయితే అర్థం లోపలే చూసేది అంత మిథ్య అవుతుందో అలాగే దేహం లోపల మనస్సు అనే అర్థం లోపల ఎంత చూస్తే అంతా కూడా మిథ్య అవుతుంది. స్వప్నము మిథ్య అని ఒక అభిప్రాయం ఒక ప్రయోగం అనుమాన ప్రయోగాన్ని బేసిస్గా చేసుకుని ఈ మంత్రము తర్వాతి మంత్రము వస్తుంది. ఇదో నేను బ్రాకెట్లో రాశాను అనగా స్వప్నము అర్థమునందరి ప్రతిబింబము అనే మిథ్య. పర్యంకంలో పనున్న రాజు తానే మార్గంలో పయనించుచున్నట్లు చూచుచున్నాడే కానీ స్వప్నములను బయట చూచుటలేదు. అనగా స్వప్నము అర్థమునందరి ప్రతిబింబము అనే మిథ్య. ఈ విషయాన్ని తర్వాత మంత్రం చెప్పుకోండి. అక్కడికి ఆ మంత్రం పూర్తయింది, మంచిగా పూర్తి చేశాం. నేను కొంచెం దాన్ని గడబిడ చేసి పెట్టాను, చెప్పండి మాసంలో కొంచెం గడబిడ చేశాను, ఇప్పుడు దాన్ని సెటిల్ చేసేసాను. ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అండ్ ఈ పుస్తకంలో కూడా ఏదైనా మార్పు వస్తూ ఉంటుందా అని నేను జాగ్రత్తగా పరిశీలించాను. ఇంకోసారి పరిశీలించి ఇంకో సెంటెన్స్ నేను యాడ్ చేసే ప్రయత్నం చేస్తాను. చూస్తాం నా దగ్గర కూడా ఉంది చూస్తా. మాధవానంద హ్యాస్ డన్ ఏ గ్రేట్ జాబ్. ఈ మహాత్ములు ఎక్కడో ఉంటారు అలాగా మూల కూర్చుండిపోయి ప్రపంచంతో సంబంధం లేకుండా అలాగా తపస్సు మీద చేసేస్తే ఆ పుస్తకం వస్తుంది. ఆ పుస్తకం ఎంతమంది చదువుతారు? మాధవానంద పుస్తకం ఎంతమంది చదువుతారు? రామకృష్ణ విషయంలో వాళ్ళే చదవకపోవచ్చు, ఎవరో చదువుతారు. అది కావచ్చు ఎవరో మూలు ఉంటాడు, ఉపాధి గారు లేకపోతే ఎవరో ఒక ఉంటాడు ఆ పుస్తకాన్ని సంపాదించి చూసుకుంటారు. చెప్పారు కవి ఒక కవిత్వం ఒక కవిత రాస్తాడు, ఎంతమంది చదువుతారు కవిత? ఎవరు చదువుతారు? కవిత్వం అనేది ఎక్కడైనా ఉండొచ్చు, అది కేవలము ప్రాచీన గ్రంథాలలోనే ఉండాలనే ఉండేది లేదు. నేను కవిత్వం అంటే నాకు కొంత ప్రీతి ఉన్నమాట ప్రస్తుతం. అప్పుడప్పుడు ఏవో పాటలు వింటుంటే ఈ అలవంతగా జనులు పాడే పాటల్లో కూడా మంచి కవిత్వం ఉంటుంది, ఎక్కడైనా ఉండొచ్చు. మంచి అథ యదా సుషుప్తో భవతి అదేనా మంత్రం చెప్పాల్సిందే. ఆహా ఇంకా ఆ మంత్రంలో భాగం ఉంది, ఆ మంత్రంలోనే అది ఆ మంత్ర భాగాన్ని ఒకసారి అంటాము. స యథా మహారాజ జానపదాం గృహీత్వా స్వే జనపదే శాఖాం పరివర్తేత ఏవమేవా ఏష ఏతత్ ప్రాణాన్ గృహీత్వా స్వే శరీరే శాఖాం పరివర్తతే. ఈ మహారాజు గారు ఏం చేస్తానంటే తన తన అధికారులందరినీ వెంటబెట్టుకుని తన యొక్క సామ్రాజ్యంలో సంచారం చేస్తున్నాడు, యథేచ్ఛగా సంచారం చేస్తున్నాడు. అలాగే మీరు కూడా ఈ స్వప్నం చూసేవాడు కూడా మహారాజు వంటివాడు. మహారాజు ఎలా అయితే యథేచ్ఛగా తన సామ్రాజ్యంలో సంచారం చేస్తాడో అలాగే ఈ స్వప్నద్రష్ట ఈ దేహం లోపల ఇది వాడి సామ్రాజ్యం, దేహం లోపలే సామ్రాజ్యం. ఆ సామ్రాజ్యంలో యథేచ్ఛగా సంచారం చేస్తాడు, వాడిని ఆపేది ఎవరూ లేదు. అయితే ఈ ఇంద్రియములన్నింటినీ తనలో ఉపసంహారం చేసేసుకుని ఆ శరీరంలో ఒకటికు యథాకాలం పరివర్తనే యథేచ్ఛగా సంచారం చేస్తాడు. ఒకడు అన్నాడు ఎవరంటే జాగ్రత్త వ్యవస్థలో మా బతుకులు అయిపోయిందండి, మాకు ఏ పని చేద్దామన్నా స్వేచ్ఛ లేదు అని వాపోయాడు. కాకపోతే ఎందుకో ఎలా వాపోతావు, నీకు పూర్తి స్వేచ్ఛ కలదు, స్వప్నంలో నువ్వు ఎలా కావాలంటే అలా సృష్టించుకునే స్వేచ్ఛ నీకు కలదు. నిన్ను లోకంలో ఉండే అధికారులు ఎవరు అడ్డుకోలేదు, రాజు కూడా అడ్డుకోలేడు, దేవతలు కూడా అడ్డుకోలేదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు కూడా నిన్ను అడ్డుకోలేడు. స్వప్నంలో నీవు యథేచ్ఛగా సృష్టి చేయకూడదు, పూర్తి ఆ సృష్టిత్వ శక్తి నీ ఎందుకు కాలదు. ఇప్పుడు ఈ ద్వైతులు మోక్షం ఏంటంటే అయితే ఏంటంటే అహం బ్రహ్మాస్మి అంటే వేరే బ్రహ్మ నానే బ్రహ్మ
భగవంతుడు మరి అలాగే చెప్తుంది, శృతి అలాగే చెప్తాం. అంటే ఏంటి బ్రహ్మ, బ్రహ్మ అంటే ఎవరు? జగత్తును సృష్టించి పాలించి రక్షించి వాడు బ్రహ్మ. అది కదా బ్రహ్మ, అవును బ్రహ్మ. అంటే నువ్వేనా జగత్తును సృష్టించి పాలించి రక్షిస్తున్నా, అలాగే ఎక్కడైనా అనుభవం ఉందా అని అడిగితే ఉంది. ఎక్కడ ఉంది? స్వప్నంలో ఉంది. స్వప్నంలో జగత్తును సృష్టించి పాలించి రక్షిస్తున్నవాడు నువ్వు ఉన్నా కదా, తెలియదు. స్వప్నంలో ఉంది అంటే స్వప్నంలో ఉంటే అలా నువ్వు మళ్ళీ రాదు. నువ్వేమంటున్నావు? బ్రహ్మకి చెప్పిన ధర్మాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు పట్టాలా లేదా కదా, నీ పాయింట్ పట్టించేది. బ్రహ్మ యథేచ్ఛగా జగత్తును సృష్టించి పాలించి సంహరిస్తున్నాడు, అది బ్రహ్మలక్షణము. జన్మాజస్య యథ, అది బ్రహ్మలక్షణము. అది అహం బ్రహ్మాస్మి అంటే అహంలో ఎక్కడ ఉంది? స్వప్నంలో ఉంది. అంటే వాడు అంటాడు, మళ్ళీ ద్వైతం అంటాడు, స్వప్నంలో ఉంటే సరిపడదు, జాగ్రత్తలో ఉంటాను. అసలు ముందు స్వప్నంలో ఉందని ఒప్పుకో, ముందు ఒప్పుకోవా? ఎంతసేపు నేను అయోగ్యుణ్ణి అభాగ్యుణ్ణి అల్పుణ్ణి అని గిలగిలాడతావు తప్ప, అట్లీస్ట్ స్వప్నంలో నువ్వు అల్పుడువు కాదు, అయోగ్యుడువు కావు, అభాగ్యుడువు కాదు. నేను స్వప్నంలో సర్వస్వతంత్రుడవు, స్వప్నాన్ని సృష్టించేవాడు నువ్వే, పూర్తిగా కంట్రోల్ చేసేవాడు నువ్వే. ఒప్పుకోదు, ఒప్పుకున్నాను లేదు, స్వప్నంలో ఉంది, జాగ్రత్తలో లేదు. లేదా ఏమో ఉందేమో, ఎప్పుడైనా ఆలోచించావా? పెళ్ళి ఇష్టపడే చేసుకున్నావా? ఇష్టపడే చేసుకుంటే నీకు నువ్వే సృష్టించావా లేదా? నువ్వే సృష్టించావు. నేను భర్తను నువ్వే సృష్టించుకున్నావు, నేను తండ్రిని నువ్వే సృష్టించావు, నేను ఇండియన్ని నువ్వే సృష్టించావు. వీళ్ళు ఆధార్ కార్డు వెళ్ళి క్యూలో నిలబడుతున్నారా, లేకపోతే ఎవరైనా దేవుడు వచ్చింది నిలబెట్టాడా? కాబట్టి నువ్వే సృష్టించుకున్నావు, కాబట్టి జాగ్రత్త వ్యవస్థలో కూడా నువ్వే సృష్టించుకున్నావు. మరి ఈ దుఃఖం అందుకు అంతా ఎదురు వచ్చింది, అది నువ్వు నన్ను అడుగుతావు, అంటే నేను నిన్ను అడుగుతున్నాను. నువ్వు ఈ దుఃఖాన్నంతా నువ్వు సృష్టించుకుంటున్నావు, ఇంకేమైన దుఃఖాన్ని సృష్టించుకోవడం మానేసాయి, సుఖాన్ని సృష్టించుకోవడమే మొదలుపెట్టు. ఎప్పుడు నవ్వుతూ ఉంటాను అని ఒట్టు పెట్టుకో, నవ్వుతూ ఉండు. పిడుగు పడ్డా కూడా నవ్వుతూనే ఉంటాను అని ఒట్టు పెట్టుకో, నవ్వుతూ ఉండు, చూడు ఏమవుతుందో చూ. ఏమవడం ఏంటంటే మీరు జగత్తును ఆనందమయం చేసేసుకోండి. ఆ బ్రహ్మాస్మి యథార్థం లేదు, మీరు దాన్ని పోగొట్టుకోవాలి సార్. మనం ఏం చేస్తాం? మనకున్న శక్తి అంతా ఉపయోగించి దాన్ని డిస్ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం. మీరు చెప్పండి, బ్రహ్మ లక్షణం ఏదైనా చెప్పండి మీరు నాకు ఒకటి, నేను వెంటనే దాన్ని మీకే అన్వయించి చూపిస్తా. చెప్పండి ఏదైనా ఒక లక్షణం చెప్పండి, దాన్ని మీకు అన్వయించి చూపిస్తా. కాబట్టి సో ఆ స్వేచ్ఛ మనకు పూర్తిగా కాదు. మనం ఆ స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంటే దాన్ని ఎవరేం చేస్తాం? స్వేచ్ఛ ఇవ్వగలను. ఇది ఒక ధోరణి. ఈ అవస్థాత్రయ వివేకంలో యథార్థ విచారం ఇవే ముంతలు తొక్కుతుంది. ఈ రకమైన దారిలో పోతూ మీరు ఓపికగా దాన్ని నడిపించాలి. సో ఆ మంత్రాన్ని చూస్తూ ఉన్నాము. ఆయన యథాకామం పరివర్తన యథేచ్ఛగా తెలియజేస్తాడు. నిజానికి జాగ్రత్త వ్యవస్థలో యథేచ్ఛగా తిరగలేకపోతాడు, ఏమో అడ్డు వచ్చాయి. కానీ స్వప్నావస్థలో యథాకామం పరివర్తన, వాడు స్వయం ప్రభుడు, స్వతంత్రుడు. సో ఈ స్వతంత్రత అనేది బేసిస్గా ద్వైతం అంతా ఈ స్వతంత్రత అనే పదాన్ని నిలబడింది. స్వతంత్రశ్చాస్వతంత్రశ్చ ద్వౌ తత్వౌ ఇష్యేతే అని మధ్వాచార్యుల యొక్క శ్లోకం. స్వతంత్రుడు అస్వతంత్రుడు అని రెండు తత్వములు గలవు. స్వతంత్రో భగవాన్ హరి జీవ అస్వతంత్ర, అది మొట్టమొదటి శ్లోకం. జీవుడు అస్వతంత్రుడు, భగవాన్ హరి స్వతంత్రుడు అని అదో సిద్ధాంతం. నేనే అంటానంటే యునెవర్నో నువ్వు ఊహించినంత అస్వతంత్రుడు కానే కాదు. స్వప్నంలో నీకు బోర్డు స్వాతంత్ర్యం ఉంది, జాగ్రత్త వ్యవస్థలో భగవాన్ హరికి ఎంత స్వాతంత్ర్యం ఉంది నువ్వు అనుకుంటున్నావో అంత స్వాతంత్ర్యం నీకు స్వప్నంలో ఉంది. జాగ్రత్త నీకు స్వప్నంలో ఉంది, భగవాన్ హరికి కూడా స్వాతంత్ర్యం ఉందని నువ్వు ఊరికే అలా కల్పించుకుంటున్నావు తప్ప ఆయనకు కూడా స్వాతంత్ర్యం లేదన్నట్టుగానే అనిపిస్తుంది.
ఎందుకంటే రావణాసురుడు నానాహింస చూస్తున్నాడయ్యా చాలా తగ్గుతున్నాడు నువ్వు వాటి సంగతి చూడు అని వీడు వెళ్ళి మొరపెట్టుకుంటే మీరందరూ ఆయా స్థానాలలో జన్మించండి, కృష్ణనామంలో జన్మించండి, జన్మించి బాగా బలంగా కుస్తీలోకి కొడుతూ బలంగా తయారుపండి, నేను కూడా జన్మించి వస్తాను, అప్పుడు రావణాసురుడు సంగతి తేలుతాము అని చెప్పారు. ఆయన స్వతంత్రుడా అస్వతంత్రుడా? మీకు ఎలా కనుకుంటారు? నాకైతే అస్వతంత్రుడు. వీళ్ళందరూ కుస్తీని బట్టి రెడీగా ఉంటే ఆయన వచ్చి రావణాసురుడు తనకే రెండుంటారు. దానికి కూడా మళ్ళీ మీ వేషంలో అవుతున్నాడు. కాబట్టి ఎవరు స్వతంత్రుడో అస్వతంత్రుడో అని ఇలా పేరు పెట్టుకుని తత్వాన్ని రెండు ముక్కలు చేసి కూర్చోవడం అది తత్వం తెలుసుందన్నమాట కాదు. నాకు ఎప్పటికీ ఆశ్చర్యం, నా ఆశ్చర్యాన్ని నేను అలా వెయిట్కి వ్యక్తం చేస్తూ ఉంటాను. అద్వైత వేదాంత శాస్త్రం యొక్క విచారం ఇలాగే ఉంటుంది. విచారం ఇలాగే ఉంటుంది. ఈ విచారంలో మీకు ప్రతి పురాణం ఆకు పురాణం టైప్ ప్రసక్తి ఏముండదు. మీకు ఏమి చేసుకుంటే కొన్ని తీసుకుని ఆర్థిక చేస్తే ఆర్థిక ఇదొక విచారం, చాలా విలక్షణమైన విచారం. సహా మహారాజ అంటే వెరీ సింపుల్. ఆ మహారాజు, ఆ మహారాజు అంటే దృష్టాంతం అండి, దృష్టాంతం. సో ఆ మహారాజు అంటే తన యొక్క సామ్రాజ్యంలో నిలిచి ఉన్న మహారాజు. ఓకే, జానపదాన్ జనపదే భవాన్ రాజోపకరణ భూతాన్ ఉపాదాయ జానపదులను స్వీకరించి జానపదులను తీసుకుని, తీసుకుని అంటే వెంట పెట్టుకుని అని అర్థం. జానపదులు అంటే ఎవరు? జనపదం అంటే దేశం, తను పాలించే దేశంలో ఉండేవాళ్ళు. అంటే ఎవరు అంటే వాళ్ళు అంటే రాజుగారికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు, రాజుగారికి వేరు వేరు పనులు చేసి పెట్టేవాళ్ళు, మృత్యులు, సేవకులు, లేక ఇతరులు, మంత్రులు మొదలైన ఇతరులు. వాళ్ళని తీసుకుని ఆయన వెళ్తున్నాడు. ఎక్కడ? స్వే ఆత్మీయేవా జయాదిన ఉపార్జితే జనపదే. స్వే జనపదే అంటే తన దేశం, తన దేశంతో ఏమన్నా ఇంకేమో వెంట తెచ్చుకొచ్చాడా తన దేశము ఉంటే? అంటే అలా కాదండి, మహారాజు కొలని అలంకరించిన తర్వాత ఆ తండ్రి గారు సంపాదించింది, ఈయనకి అనుమతి వచ్చింది, ఈయనకి ఇన్హెరిటెడ్ ఇన్హెరిటెన్స్గా వచ్చింది. తండ్రి గారు ఎంత రాజ్యం పాలించాడో అదే రాజ్యానికి ఈయన రాజయ్యాడు. లేకపోతే ఒకప్పుడు తండ్రి గారు చిన్న రాజ్యం పాలించినా ఈయన జైత్రయాత్ర చేసి జయించి కొత్తగా రాజ్యాన్ని పెట్టుకుని ఉండొచ్చు. అదిగో ఆ రాజ్యం ముందే ఈయన ఉన్నాడు. యథాకామం ఎలా ఉన్నాడో తెలుసు, యథాకామంగా ఉన్నాడు. యథాకామం అంటే ఏమిటండి? యో యః కామః అస్య యథాకామం. ఆయనకి ఏ కోరిక కలిగితే ఆ కోరికకి తగ్గట్లుగా తిరిగేస్తున్నాడు ఆ సామ్రాజ్యంలో. ఇచ్ఛాతో యథా పరివర్తేత ఇచ్చ ఏ విధంగా కలిగితే ఆ ఇచ్ఛకి తగ్గట్లుగా ఇచ్ఛను అతిక్రమించకుండా తన యొక్క సామ్రాజ్యంలో ఆయన చక్కగా తిరుగుతున్నాడు. ఏవమేవా ఏష విజ్ఞానమయ ఏతదితి క్రియా విశేషణం ప్రాణాన్ గృహీత్వా జాగరిత స్థానేభ్యోపసౌహృద్య. అది దృష్టాంతం. మహారాజు ఎలాగైతే తన సామ్రాజ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడో అలాగే ఈ విజ్ఞానమయ పురుషుడు తన సామ్రాజ్యంలో యథేచ్ఛగా తిరుగుతున్నాడు. ఎప్పుడు? స్వప్నంలో. తన సామ్రాజ్యం ఏంటి? స్వప్నంలో దేహమే తన సామ్రాజ్యం. మరి మహారాజు తనతో పాటుగా సేవకులను వాళ్ళను తీసుకువెళ్ళి తిరుగుతున్నాడు కదా, అంటే ఈయన కూడా అలాగే చేస్తున్నాడు. విజ్ఞానమైన పురుషుడు ఏం చేస్తున్నాడంటే తనకు సేవ చేసేటువంటి కన్ను, చెవి, ముక్కు మొదలైన వాటిని తనలోకి లాగేసుకుని వాటిని తీసుకుని తిరిగేస్తున్నాడు స్వప్నంలో.
అది దృష్టాంతం. ఈ విధంగా తిరిగేస్తున్నాడు. ఏతత్ అంటే క్రియా విశేషణం, ఏతత్ అంటే క్రియకి విశేషణం. అది నపూంసకలింగం కదా, నపూంసకలింగంలో ఉందంటే అది సహాకి రాజాకి అన్వయించదు, క్రియకి అన్వయిస్తుంది. ఎందుకంటే క్రియా విశేషణములని నపూంసకలింగాలని ఒక వ్యవస్థ. ఏతత్ అంటే ఇదేన అర్థం కాదు, ఈ విధంగా తిరిగేస్తున్నాడు. ఈ ఇంద్రియములన్నింటినీ వెంట పెట్టుకు మరీ తిరిగేస్తున్నాడు, లాగేసుకుని తమలో తిరిగేస్తున్నాడు. అది దృష్టాంతం. ఓకే, స్వే శరీరే, అక్కడ స్వే జనపదే, తన జనపదంలో తిరిగాడు, ఇక్కడ తన శరీరంలో తిరిగేస్తున్నాడు. స్వ ఏవ దేహే, తన దేహంలోనే తిరిగేస్తున్నాడు. నా బయట ఏమీ లేదు, బయట బయటంటూ ఏమీ ఉండదు, అంతా బయట ఉన్నట్టు కనపడమే తప్ప బయటంటూ ఏమీ లేదు. యథాకామం పరివర్తతే, యథేచ్ఛగా తిరిగేస్తుంది. కాబట్టి మీరు ఇది స్వప్నాల గురించి వాళ్ళు గమనించాలి, సరిగ్గా జాగ్రత్తకి ఫిట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఒంటరిగా కూర్చుని లోపల లోపల సుమ్ము తిరిగిపోతూ ఉంటారు. వీడి మాట అన్నారు, వాళ్ళ మాట అన్నారు, వాళ్ళు పెట్టిన ఈ పంచ బాగులేదు, ఆ చొక్క బాగులేదు, ఈ చీర బాగులేదు అంటారు, లోపల లోపల సుమ్ము తిరిగిపోతూ ఉంటారు. జాగ్రత్త అవస్థలోనే దీనికోసం స్వప్నం కూడా అక్కర్లా. మిమ్మల్ని ఎవరైనా అలా దుఃఖాన్ని నేను సృష్టించడం ఉన్నారు కదా, ఎవరైనా సృష్టించుకోమని చెప్పారా మీకు? నా దగ్గర ఒక అమ్మగారు వచ్చారు, సివిల్ హాస్పిటల్ వచ్చి ఎంత కాంప్లెక్స్ సమస్యలతో వచ్చేసారంటే, చాలా కాంప్లెక్స్, కూతురు వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, పిల్లలు ఏది అది చాలా కాంప్లెక్స్గా వచ్చేసారు. నాకు ఇప్పుడు నేను సొల్యూషన్ చెప్పాను, నేనే సొల్యూషన్ చెప్తాను. అంటే ఎవరన్నా వచ్చారంటే నేను ఏదో హోమం వాళ్ళు చేయమని ప్రాబ్లం చేస్తే వెళ్ళి చేసేస్తాను. నేను చెప్పాను, మీరు అంత జటిలమైన ఆలోచన పద్ధతి మీకు మంచిది కాదు, ఆలోచన మంచిది కాదు, మీకు నిద్ర కూడా పట్టకుండా ఉండాలి, ఇలా ఆలోచిస్తూ ఉంటుంటే నిద్ర కూడా పట్టకుండా పట్టట్లేదు. అంటే రాత్రి రోజు ఇలాగా అలాగే నిద్ర పట్టట్లేదు, ఆలోచించట్లేదు. అమ్మా మీకు నేను మనం చేస్తున్నాను, మీరు మీ కూతురు వాళ్ళు జీవితంలో మీరు హస్తక్షేపం చేయడం మానేసేయండి, వాళ్ళ జీవితాన్ని వాళ్ళని శక్తి చేసుకోవాలనుకుంటారు. మీరు ఇంత కాంప్లెక్స్గా ఉంటే మీ కారణంగా వాళ్ళ జీవితాలు మరి కాంప్లెక్స్ అవుతాయి. మరో సందర్భంలో వాళ్ళైతే వాళ్ళు ఏదో వాళ్ళని వర్కౌట్ చేసుకుంటారు, మీరు ప్రవేశించకుండా ఉంటేనే మంచిది. నేను నా మాట విని ఇంత వెనక్కి వెళ్ళకండి, ఈ ఆశ్రమంలో క్లాసులో ఇంట్లో ఉండండి, దక్షిణామూర్తి దేవాలయంలో దెబ్బ చేసుకుంటూ సలహా చెప్తాను. ఆ సలహా విని చాలా నిరుత్సాహపడతాను. అప్పుడు ఈ స్వామి వల్ల రావాలని ఇంకో స్వామి చూపిస్తాను, ఆ ఇంకో స్వామి చేసుకుని అప్పుడు రోహిత వెంటబడి వాళ్ళ చెప్తున్న ఆ పూజో హోమో చేయాలి, ఆ రావాలి చేసుకుంటాను. ఇదంతా ఎందుకు చెప్పాలంటే, జాగ్రత్త వ్యవస్థలో మీరు మీ అంతట మీరు మీ మనస్సు యొక్క వాసనల చేత అజ్ఞానం చేత కల్పించుకుంటున్న సంసారానికి అడ్డుకట్ట వేసుకునే ప్రయత్నం ఏదైనా చేస్తే బాగుంటుంది. అలా కాకుండా ఆ సంసారాన్ని మరింత జటిలం చేసి పెట్టుకుంటే మీరు ఒకప్పుడు తాత్కాలికంగా ఏదో ఉపకారం జరిగినట్టు కూడా అనిపిస్తుంది, అది కూడా కలుపుతాం. అదిగో ఇలా ఇది చేస్తే నాకు అది వచ్చేసింది, ఇది కలిసి వచ్చిందని అనిపిస్తుంది, అది కూడా మీ కల్పన తప్ప ఈ సంసారంలో కలిసి వచ్చేది లేదు, పోయేది లేదు. యు ఆర్ నాట్ వాట్ యు థింక్ యుఆర్, యు ఆర్ నాట్ వాట్ యు థింక్ యు ఆర్ నాట్. కాబట్టి ఇదంతా కూడా ఒక మహాస్వప్నం, అలా సాగిపోతుంది. దాని యొక్క యథార్థమైన మట్టుకునే ప్రయత్నం చేయాలి తప్ప దాన్ని మరింత జటిలం చేసుకునే ప్రయత్నం చేయకూడదు. కామకర్మభ్యాం ఉపాసితాభూత వస్తు సదృశీ ఉపాసనా అనుభవతి.
ఈ స్వప్నంలో ఇవన్నీ వీడు తిరిగేస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే తేలిన సమాచారం ఏంటంటే చూడండి వాసనలనే అనుభవిస్తున్నాడు స్వప్నంలో ఆ వాసనలనే అనుభవిస్తున్నాడు ఈ వాసనలు హృదయంలో దాగి ఉంటాయి అవి పైకి వస్తాయి ఎలా పైకి వస్తాయి కామకర్మభ్యాం ఉద్భాసిత కోరికలు ఆ కోరికలను తీర్చుకోవడం కోసం చేసేటువంటి పనులు వీటికి ఈ కదలిక కామము అనే ఒక కదలిక ఆ కదలిక వంట ఇంకొక కర్మ ఒకటి వస్తుంది అది ఇంకో కదలిక సో కామన పుట్టింది కామన పుట్టిన వెంటనే చలనం యాక్షన్ పుట్టింది సో ది మైండ్ డిజైర్స్ అండ్ ది మైండ్ అండ్ ది బాడీ స్టార్ట్ యాక్టింగ్ అండ్ వెన్ దే స్టార్ట్ యాక్టింగ్ దే మేక్ అదర్ మైండ్ అండ్ అదర్ బాడీస్ టు యాక్ట్ వీడు కర్మ చేయడం మొదలు పెడతాడు వీడితో పాటు ఇంకో నలుగురు కూడా వీడు కర్మ చేపిస్తాడు భార్యను చేపిస్తాడు ఇంకో కొడుకుని చేపిస్తాడు ఏదేదో చేపిస్తాడు సో వన్ మైండ్ యాక్ట్స్ మేకింగ్ అదర్ మైండ్స్ టు యాక్ట్ ఇది మహాప్రవాహం ఇలా పోతుంది కాబట్టి ఇది వాసనలు ఆ విధంగా పైకి లేస్తాయి ఈ వాసనలు ఎలా ఉంటాయో చూస్తున్నాండి కొత్తది ఏదీ ఉండదు పూర్వానుభూత వస్తువు స్వరించి ఇదివరకు వీడు అనుభవించినటువంటి వస్తువులు ఏవైతే శబ్దం స్పర్శ ఇలాంటివి ఏవైతే కావో వాటిని పోలే ఉంటాయి ఈ వాసనలు వాటి నుంచే వస్తాయి అవే పైకి వస్తూ ఉంటాయి అక్కడ వీడు యథేచ్ఛగా సంచరిస్తూ ఉంటాడు స్వప్న విచారం స్వప్న వివేకం మహాత్ములు ఏమంటారంటే స్వప్న వివేకం బాగా చేయాలి స్వప్నాన్ని గురించి ఎంత లోతుగా అధ్యయనం చేస్తే అంత తస్మాత్ స్వప్నే సాధ్యారూపిత ఏవ ఆత్మభూతత్వేన లోకాః అవిద్యమాన ఏవ సంతః అక్కడ కాబట్టి ఆ మిగిలింది చాలా బరువైన ప్రసంట వాక్యం దాని తర్వాత చూడండి అక్కడ వరకు స్వప్నం బాగా తెలుసుకుంటే తర్వాత జాగ్రత్తకు రావచ్చు తస్మాత్ అంటే అందువలన అందువలన అంటే ఏంటండి అందువలన అన్నానగా ఎందువలన అంటే యోగ్యమైన దేశము కాలము లేదు కనుక ఇప్పుడు పర్వతం చూశారు ఆ పర్వతం సత్యం కాదు ఎందువల్ల అయ్యా మీరు పర్వతాన్ని ఈ పురీతత్వ నాడిలో చూశారు పురీతత్వ నాడిలో పర్వతం పట్టి అంత దేశం ఉందా లేదు యోగ్యమైన దేశం లేదు ఒకవేళ పర్వతం నిజంగా పురీతత్వ నాడులో ఘుసాయిస్తే ఆ నూలకం అంశం విరిగిపోతుందని నేను మీకు గొరవ చేశాను కదా కాబట్టి యోగ్యమైన దేశము లేదు యోగ్యమైన కాలం కూడా లేదు దీనికి గౌణ పదార్థాలు చెప్పారు వీడు స్వప్నంలో కాశీ వెళ్ళొస్తారు రైల్లో కుంభమేళాకు వెళ్ళొచ్చేస్తారు రైల్లో కుంభమేళాకు వెళ్ళి రావాలంటే వారం రోజులు పడవచ్చు స్వప్నంలో 10 నిమిషాల్లో వెళ్ళొస్తారు 10 నిమిషాల్లో కుంభమేళాకి వెళ్ళి వచ్చేంత యోగ్యమైన కాలం కూడా లేదు కాబట్టి యోగ్యమైన దేశము కాలము లేదు కాబట్టి స్వప్నమునందు వీడు ఏమి చూస్తే అవి మృష అధ్యారోపిత అవి అసత్యములు కానీ తన ఎందు ఉన్నట్టుగా భాషించే కదా అంటే కేవలము అజ్ఞానము చేత అధ్యారోపము చేయబడ్డవే తప్ప అంటే తన నెత్తిని వేసుకున్నవే అధ్యారోపణ చేయడానికి తెలుగు అనువాదం పుస్తకంలో అలా చేయాలి పాఠంలో చెప్పిన అనువాదం అన్ని చోట్ల అధ్యారూపాన్ని తెలుగులో చెప్పాలంటే తరాలు ఎత్తిని వేసుకున్నాను పల్లెటూరులలో ఒక మొరటు సామెత కలదు తెలుగులో కొన్ని సామెతలు ఉంటాయి అది ఒకప్పుడు కొంచెం మొరటుగా ఉంటుంది దారిని పోయే శ్రాద్ధమా నా నెత్తి మీద పొడిచి అన్నట్టు వేసుకుంటుంది దారిని పోయే నేను శ్రాద్ధమాన సంస్కృతిలో వాడాను సాగుతైతే దారిని పోయే దర్దినమా నా నెత్తిన కూర్చో వచ్చి అలా దారిని పోతుంది దర్దినం అది నెత్తి మీద వేసుకుంటుంది దీన్ని అధ్యాపకము ఉంటారు వీడు ఎందు ఏ దుఃఖము లేదండి వీడు దుఃఖానికి అతీతమైన స్వరూపం అది దారిని పోతూ ఉంటుంది దుఃఖం అది దాన్ని నెత్తి మీద వేసుకుంటుంది అంతకంటే ఇంకేమీ లేదు ఈ స్వప్నంలో అలాంటివి ఉంది అధ్యారోపిత ఏవా కానీ ఆత్మభూతత్వేన లోకా ఈ కర్మఫలములు ఆత్మభూతత్వేన అంటే ఆత్మస్వరూపం యొక్క ధర్మములు అన్నట్టుగా అధ్యారోపము చేయబడతాయి ఆత్మధర్మములు అన్నట్టుగానే
అధ్యారోపము చేయబడతాయి. ఏమిటి లోకము అంటే కర్మఫలము, సుఖదుఖములు ఆత్మధర్మములు అన్నట్టుగా అధ్యారోపణం చేయబడుతూ ఉంటాయి స్వప్నంలో. వాస్తవంగా లేవండి అవి, అవిద్యమాన ఏవ లేవు సంత ఉన్నట్టుగా స్వప్నంలో గ్రహింపబడుతూ ఉంటాయి. కాబట్టి అది సెటిల్ అయిపోయింది. అంతేగాని మీరు స్వప్నంలో ఉన్న వాటిని జాగ్రత్త అవస్థతో పోల్చి వీటిని సత్యాలు చేసే ప్రయత్నం చేయద్దు. అది యథార్థంగా లేదు. సంతోషం ఎందుకంటే చెప్పదలుచుకున్న వేరే ఉందా ఉంది. తథా జాగరితి ప్రత్యేకం అయ్యా మీరు తెలుసుకోవాల్సింది ఇది. పాఠం స్వప్నం అంతా మిథ్యా అని పాఠం కాదు. స్వప్నం మిథ్యా అని మీరు తెలుసుకుని ఎన్ని హేతువులు దాని ఉండవో అన్ని హేతువుల్ని కూడా జాగ్రత్తగా వదిలించబడుతున్నాయి. ఇప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే స్వప్నంలో ఉన్న సుఖదుఃఖాలు అజ్ఞానం చేత కల్పించినవి, అధ్యారోపణం చేయబడ్డవి తప్ప వాస్తవంగా ఉన్నది కావు, ఆత్మ యొక్క ధర్మములు కావు. అదేవిధంగా జాగ్రత్త వ్యవస్థలు కూడా ఈ సుఖదుఃఖము యథార్థంగా ఉన్నవి కావు, ఆత్మ యొక్క ధర్మములు కూడా కావు. తథా జాగరీ ప్రత్యేక ఏకాత్మానంద గారి షోడశీ కార్యక్రమంలో మేము ప్రసంగాలు జరిగినప్పుడు దుఃఖాన్ని ప్రకటించే సందర్భం వస్తే నేను చెప్పాను చూడండి, గృహస్థులు వెళ్ళకపోతే దుఃఖించడాలు శోకన్నాలు ఎలా ఉండకపో సన్యాసులకి దుఃఖాలు ఏమి ఉండవు. సన్యాసులు పోతే కూర్చుని దుఃఖించడాలు ఏమి ఉండవు. పండగ కింద చేసుకుంటారు పదహారు రోజుల పండగ, పెళ్లికి చేసుకున్నట్టు ముప్పై గారికి చేసుకున్నట్టుగా పదహారు రోజుల పండగే తప్ప దుఃఖాలు ఏమీ ఉండవు. కాబట్టి దయచేసి మీరు ఎవరు దుఃఖించవద్దు అని నేను మనం చేశాను. సో కాబట్టి ఎప్పటికప్పుడు అలా గుర్తు చేసుకుంటూ ఉంటాను. ఈ సుఖ దుఃఖాలు కల్పించుకున్నవే తప్ప వాటిలో యథార్థ లేదు. ఇప్పుడు ఫైనలైజ్ చేసుకున్నా. ఇందాక పూర్వపక్ష ఏమన్నాడు, నువ్వు ఆత్మస్వరూపాన్ని పూర్తి శోధన చేయలేదు అందుకోసం నేను జాగ్రత్త వ్యవస్థను ఆఫీసర్ంత వాడుకున్నాను అన్నాడు కదా. ఇప్పుడు పూర్తి శోధన చేశాం. తస్మాత్ విశుద్ధ అక్రియాకారక ఫలాత్మక విజ్ఞానోయ ఇత్యేతత్ సిద్ధం. తస్మాత్ అంటే అందువలన, అందువలన అంటే ఏమిటి, కింద టీకాకారం ద్వయోరపి మిథ్యా. ఎంత మాట్లాడేశారు, ద్వయోరపి మిథ్యాత్వ స్వప్నం ఎలాగ మిథ్యో జాగ్రత్త కూడా అదే విధంగా మిథ్యం కనుక. తస్మాత్ చూస్తున్నావు కావున ఈ విధముగా ద్రష్ట దృశ్య భావము నిర్ధారితమైనందు వలన విశుద్ధ అందువలన అంటే ఆత్మ మాత్రమే భౌత్యంగా ప్రకాశింపజేసే దాంతో వలన విజ్ఞాన ప్రజలను ఆత్మ విశుద్ధి. ఇదే విధముగా జాగ్రత్త వ్యవస్థలో ఉన్న సుఖదుఖములు కూడా ఆత్మ యొక్క ఆరోపించబడినవే కానీ వాస్తవముగా ఆత్మధర్మములు కావని తెలియవలేము. అందువల్ల మంచిది, రెండూ కూడా మిథ్యే. ఇది జాగ్రత్త వ్యవస్థ మిథ్యే, స్వప్నావస్థ కూడా మిథ్యయే. కాబట్టి ఏమైపోయింది ఇప్పుడు, ఆత్మకి జాగ్రత్త అవస్థలో ఉండే సుఖదుఖాలు ఆత్మధర్మాలు కావు, స్వప్నావస్థలో ఉండే సుఖదుఖాలు ఆత్మధర్మాలు కావు. అంటే ఆత్మ సుఖదుఖములకు అతీతము, అసంగం, విశుద్ధం. విశుద్ధము అంటే అసంగము అర్థం. తర్వాత అక్రియాకారక ఫలాత్మక ఈ మాట ఇంతకుముందు వచ్చింది. ద్వంద్వాధ్యాయనిర్మాణం పదం ప్రత్యేకం సంబంధ్యతే అనే న్యాయాన్ని అనుసరించి అక్రియాకారక ఫలాత్మక అంటే అక్రియాత్మక కారకాత్మక అఫలాత్మక
ఆత్మకి క్రియా సంబంధం లేదు, ఆత్మ కర్తాకర్మలు లేదు. చూడండి, ఆత్మ కారకం కాదు అంటే అర్థం నాయోభవతి అహంకే. ఆత్మ అన్న క్రియలో కర్త కాదు, అన్న క్రియకి కర్మ కాదు. నాయోభవతి అహంకే అఫలాత్మక, ఫలము సుఖదుఖరూపంగా ఉంటుంది. ఇది ఆత్మస్వరూపంలో లేదు. నేను సాక్షిగా చూడటమే వాటి అది మనస్సులో ఉద్భాసితం పెడుతూ ఉంటే సుఖదుఖము మనస్సులో తక్కువ సుఖం వస్తుంది, మనస్సులో తక్కువ దుఃఖం వస్తుంది. దీనికోసం మీకు డబ్బు రాకండి కొనక్కర్లేదు. ఇప్పుడు మీరు ఏదైనా క్రికెట్ మ్యాచ్ చూస్తున్నారనుకోండి, మీకు నచ్చిన టీము ఓడిపోయింది అనుకోండి, మనస్సులో తక్కువ దుఃఖం ఉంటుంది. మీకు నచ్చిన టీము ఎగ్గింది అనుకోండి, మనస్సులో ఉల్లాసం సుఖం ఉంటుంది. డబ్బే కొనక్కర్లా అంటే ఏంటి, ఆ టీము నాది అని మీరు ఒక అభిమానం చెప్పుకుంటే అభిమానజన్య సుఖము అభిమానజన్య దుఃఖం. ఆ టీముకి మీకు సంబంధం లేదు. ధోని టీం మా టీం నుంచి ధోని దగ్గరికి మీరు వెళ్తే దరిదాపు కూడా వెళ్ళలేదు. ఆ ధోని నుంచి కూడా చూడలేదు. ఇంకే ధోని ధోని మీరు అమలు చేయడం తప్ప అతను దరిదాపు వెళ్ళేటువంటి హక్కు కూడా ఉండదు. అభిమానం కాబట్టి సుఖమైనా దుఃఖమైనా అభిమానం నుండి పుట్టిందే తప్ప ఆత్మస్వరూపానికి దాంతో సంబంధం లేదు. ఆత్మస్వరూపాలతో సంబంధం ఉంటుంది. విజ్ఞానమయ ఎవరు ఎవరిది విశుద్ధం ఎవరు విజ్ఞానమయ అంటే మీరే విజ్ఞాన ప్రచురుడైన ఈ మనిషి ఉన్నాడే వీడే వీడే విశుద్ధుడు వీడే అక్రియాకారక ఫలాత్మకుడు అని తేలినది. యస్మాత్ దృశ్యంతే ద్రష్టు విషయభూతాః క్రియాకారక ఫలాత్మకాః ఇప్పుడు చూడండి, మీకు క్రియలు ఉన్నాయి, క్రియ కారకము ఫలము ఈ మూడు ఉంటాయి. ఈ క్రియా కారకము ఫలము ఈ మూడు దేని లక్షణములు, కార్యకరణ లక్షణము అంటే దేహము ఇంద్రియములు వీటికి చెంది ఉంటాయి. ధర్మము దేహము ఇంద్రియములు ఇంద్రియంలో మనస్సు కూడా వేసుకోండి, దేహము ఇంద్రియములు మనస్సు ఈ మూడు కలిపి ముద్ద కట్టండి, ముద్ద కింద చేయండి, సంఘాతము అంటారు. దాని ధర్మములు ఏమిటి, క్రియ దాని ధర్మము. క్రియ దేంట్లో ఉంటుంది, దేహేంద్రియములలో ఉంటుంది. కారకత్వం కర్తాకర్మ క్రియ కరణము ఆ ధర్మాలు ఏంట్లో ఉంటాయి, దేహేంద్రియాలలో ఉంటాయి. ఫలం దేనికి, దేహేంద్రియాలకు. కాబట్టి కార్యకరణ లక్షణములు ఇవి, క్రియాకారక ఫలాత్మకము ఇవి. సాక్షి చైతన్యము ద్రష్ట అంటే దృక్స్వము, సాక్షి చైతన్యంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మీ చేత దృశ్యములు అవుతాయి, మీకు దృశ్యములు అవుతాయి విషయభూత. కాబట్టి ఈ కర్మ ఫలములు కూడా మీకు దృశ్యములు అవుతాయి. కనుక ఈ దృశ్యములయ్యేటువంటి విషయములు సుఖ దుఃఖములు ఏవైతే కలవో అవి మీ స్వరూపంలో లేవు. ఎలాగా, యథాస్వప్నే తథా జాగ్రత్త. స్వప్నంలో సుఖ దుఃఖాలు మీ స్వరూపమా, కాదు. ఎందుకని, మీకు దృశ్యములు అయ్యాయి తప్ప మీ స్వరూపంలో లేవు. అలాగే జాగ్రత్తలో కూడా సుఖ దుఃఖములు మీకు దృశ్యములు అవుతున్నాయే తప్ప మీ స్వరూపంలో లేవు. అదేంటండి, మేము అలా అనుకోలేదు, మా స్వరూపంలోనే ఉన్నాయనుకున్నాం మేము. మా నాన్నగారు అలాగే అనుకున్నారు, మా తాతగారు అలా అనుకున్నారు అంటే మీరు మీరు కూడా అది అలాగే నడుస్తుంది, ఆ సంసారం అలాగే నడుస్తుంది. దీన్ని మెషీ ప్రపాత అర్ధపరం పరాలి గుర్రెల న్యాయం నడుస్తూ ఉంటుంది సంసారం. అతను ఉత్తరులు అధికారు పాయింట్ గుర్రెల న్యాయం నడుస్తూ ఉంటుంది. ఈ మధ్య గుర్రెలు అంటే నేను సంపాదించిన ఒక విజ్ఞానాన్ని మీతో షేర్ చేసుకోవాలనిపించింది. నేను కాకినాడ వెళ్ళాను కదా, నేను కాకినాడ వెళ్ళినప్పుడల్లా విశాఖపట్నం నుంచి కొందరు సజ్జనులు సెలవు పెట్టుకుని వచ్చి పాఠాలు వింటూ ఉంటారు. హైదరాబాద్ నుంచి వచ్చి కూడా వస్తారు, విశాఖపట్నం నుంచి కొందరు వస్తారు. అందులో ఒక ఆయన నాకు బాగా తెలుస్తుంది, అక్కడి నుంచి వస్తున్నారు. ఆయన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఫీల్డ్ ఆఫీసర్గా పనిచేసినట్టు, ఫీల్డ్ ఆఫీసర్. ఫీల్డ్ ఆఫీసర్ అంటే లోన్లో వినిపించడము, అదే ఆయన డ్యూటీ. చాలా కరెక్ట్ కాదు ఆయన ఆ కరెక్ట్ కావాలని చాలా కుంచిగా ఒక 10,000 రూపాయలు కూడా వర్షం తీసుకోకుండా జాగ్రత్తగా చేశారు. భగవద్గీత అది చదువుకున్నారు 10,000 నుంచి
లంచంలో పెట్టుకోకుండా క్లీన్గా చేసి రిటైర్మెంట్ వాళ్ళకంటే రిటైర్మెంట్ తీసేసుకోవాలి. ఎందుకంటే చాలా కఠినమైన జాబ్ ఇది. లంచం తీసుకోకపోతే దాంట్లో చేయడం కష్టం అనమాట. ఆయన ఏం చెప్పారంటే ఒక దుష్కాలం ఈ ఎస్టీ వాళ్ళు గొర్రెలు 200 గొర్రెలు పెంచుకోవడానికి బ్యాంకు లోన్ అప్లై చేశారు. ఈ గొర్రెల దృష్టాంతం నాకు అలా గుర్తుంది. ఆయన చెప్పారు ఆయన అనుభవం అంటే 200 గొర్రెలకి లోన్ అప్లై చేశారు. గొర్రెకి ఎంత ఖరీదు 1000 రూపాయలు 200 లక్షల ఎస్టీ అప్లై చేస్తే లోన్ ఇచ్చేసేయండి అని గవర్నమెంట్ వాళ్ళు చెప్పారు. చెప్తే ఈయన అన్నారు చూడండి గొర్రెల్ని కాసుకునేటువంటి ఆ తెలివితేటలు ఈ అప్లై చేసిన వాడికి ఉన్నాయో లేదో చూసుకోవాలా అక్కర్లేదా అని ఏంటండి అడిగితే చూడక్కర్లేదు ఇచ్చేసేయండి ఇచ్చేసారు. ఇచ్చేసేస్తే నెల కానీ 20 వసూలు తీసుకురావాలో ఇన్స్టాల్ ఈయన ఇన్స్టాల్ కూడా వసూలు చేయడానికి వెళ్ళారు. వెళ్తే ఆ గొర్రెల వాడు ఆ ఎస్టీ వాడు ఏం చేశాడంటే నా గొర్రెలు ఎక్కడ ఉంటాయో చూపిస్తాను అండి అని తీసుకుంటాను. ఇక్కడ ఏమైందంటే ఈ గొర్రెల్ని అతను కపల కాసుకున్నప్పుడు ఒక పెద్ద అక్కడ పాడేరు ఆ ఏజెన్సీ ప్రాంతంలో పర్వత ప్రాంతం కదా ఒక వ్యాలీ సడన్ ప్రెసిపిటస్ వ్యాలీ ఉంటుంది. అంటే అడుక్కి పెద్ద కొండ శిఖరం నుంచి అడుక్కున్నట్టుగా ఉంది లోతుగా ఒక 1000 మీటర్స్ లోతుగా ఉంటుంది. దానికి ఇటువైపు గడ్డి వేస్తున్నాయి గొర్రెలు. ఈ 200 గొర్రెలు ఇటువంటి బిజీ వేస్తున్న గొర్రెలో ఒక గొర్రె ఆ చెగురికి వెళ్ళి కాలు జారి కింద పడుతుంది. ఒక గొర్రె పడుతుంది ఒక గొర్రె పడిపోతుంది. అన్ని గొర్రెలు ఆ గొర్రె వెంటనే ఒకదాంట్లో మొత్తం 200 పడుతుంది. అన్ని ఒక్కదాన్ని కూడా మీరు ఆపలేకపోయారు. ఒక గొర్రె కాలు జారి పడిపోగానే అన్ని గొర్రెలు పడిపోయాయి అన్నీ చచ్చిపోయాయి. అన్ని అక్కడికి వెళ్ళి చూస్తే అడుగున ఆ లోయ అడుగున గుట్ట కింద పడున్నాయి గొడ్డులు చచ్చి గుట్ట కింద పడు. అక్కడికి వెళ్ళి వాటిని దేహాలను కూడా విచ్చిన్ చేసిన సందర్భం లేదు. అలా పడుతున్నాయి అది చూపించి ఇప్పుడు నువ్వు నన్ను ఇన్స్టాల్మెంట్ కట్టమంటే నేనేం కట్టాను ఏది పెట్టి కడతాను అవో అవి గొడ్డులు కావాలంటే పట్టుకెళ్ళాను నా దగ్గర డబ్బులు లేవు అని చెప్పాడు. ఈయన వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ రిపోర్ట్ రాసేసి సబ్మిట్ చేసేసారు ఈ డబ్బులు ఇంకా మనకి రావు. నెలకు ఒకసారి ఈ బ్యాడ్ డెట్స్ ఎందుకు వచ్చాయి ఎవరో ఇన్ఫిషియన్సీ వల్ల వచ్చాయి రిపోర్ట్ దానికి కలెక్టర్ కూడా అంటున్నారు. కలెక్టర్ అటెండ్ అవుతాడు జిల్లా కలెక్టర్ బ్యాంక్ మేనేజర్ అటెండ్ అవుతాడు ఈ ఫీల్డ్ ఆఫీసర్ అటెండ్ అవుతాడు. ఆ పర్టికులర్ ఏరియాలో మీకు లోన్ నష్టపోయిందో ఆ ఏరియా ఎక్స్పర్ట్ కూడా కాబట్టి ఎక్స్పర్ట్ని ఫీల్డ్ ఆఫీసరు పెట్టాలి. ఈయన ఒక గొల్లవాడిని ఫీల్డ్ ఆఫీసర్ ఒక ఎక్స్పర్ట్ దగ్గర తీసుకొచ్చు మీటింగ్ అవుతుంది. జరిగిన మాట చెప్తున్నాను మీటింగ్ అవుతుంది. కాబట్టి 200 గొర్రెలు ఒక్కటి కూడా సేవ్ చేయడానికి వీలు లేకుండా అలా పడుకోవడం ఎందువల్ల ఇది అలాగా అని మీటింగ్ రిపోర్ట్ రాసుకోవాలి. వెళ్ళి 200 లక్షల రూపాయలు నష్టానికి బ్యాంకులో వ్యవస్థ చేయాలి కదా. దాని మీద గొల్లవాడు ఎక్స్పర్ట్ గొల్లవాడిని అడిగారు ఏమో అని గొర్రెలు పెంచుతారు కదా పెంచుకోవాలి 200 గొర్రెలు 200 500 బియ్యం కూడా పెంచుతారు మరి వాడు 200 గొర్రెలు పోలిస్తే వాడు ఎందుకు పెంచుకోలేకపోయాడు ఇలా అవడానికి హేతు ఏమిటి అని అడిగారు. అయితే అతను చెప్పాడు మేము ఒక 50 గొర్రెలు ఉండగానే అక్కడ ఒక మేక వేస్తాము ఒక మేక 50 గొర్రెలు మళ్ళీ మేక 50 గొర్రెలు ఈ మేక చూసి నడుస్తుంది అది గుడ్డిగా నడవాలి గుడ్డిది కడుపు ఉండి గుడ్డిది మేక తెలివితేటలు. మేము మేక పెడతాము ఎందుకంటే 24 గంటలు వాటిని కపల వేయడం కుదరదు అవి గిడ్డి వేస్తూ ఉంటుంది మేము కనిపించుకుని అక్కడ ఉంటాము ఒక మేకను వేస్తాము తర్వాత మేకకి లీడర్షిప్ క్వాలిటీస్ ఉంటాయి అది గుర్రెలు ఇంట్లో ఒక వెంటనే దాని వెనకాలే ఉంటాయి గొర్రెలు సహజంగానే దాని వెనకాల పుట్టే అది ఆగితే ఇవన్నీ ఆగుతాయి అది మనుగుతుంటే ఇవన్నీ మనుగుతుంది మళ్ళీ 50 గొర్రెలు అయిన వెంటనే ఇంకో మేకలు పెడతాం అలా 200 గొర్రెలు కనుక వాళ్ళు పెంచితే వాటి దగ్గర 4 మేకలు ఉండాలి ఉన్నాయా అని అడిగాడు. అంటే లేవండి అని చెప్పారు. మరి మీరు అప్పిచ్చేప్పుడు 4 మేకలు కూడా పెట్టుకుంటే చెప్పి ఇవ్వాలి
నేను ఇక్కడ మా మంద దగ్గరికి రండి చూపిస్తాను అని చెప్పాడు. అప్పుడు ఈయన ఫీల్డ్ ఆఫీసర్ రిపోర్ట్లో ఏమన్నా సరే ఇంటి పైన ఎస్టీ వాళ్ళకి గొర్రెలు కొనుక్కోవడానికి అప్పులు ఇవ్వద్దు, గొర్రెలు కొనుక్కోవడానికి అప్పు ఇస్తే గొల్లవాళ్ళకు మాత్రమే ఇవ్వాలి, వాళ్ళకు మాత్రమే ఆ ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అని ఆయన రిపోర్ట్లో రాశారు. ఇది చెప్పారు ఫీల్డ్ ఆఫీసర్, మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్డ్ ఆఫీసర్. ఈ సంసారం కూడా అలాంటి ఎరువులు గొర్రెలు ఎక్కడో మేక అక్కడో మేక వాడి మేకలు ఆశ్రయించాలని మా తండ్రి చెప్పాడు, మా తాత చెప్పాడు, ఈ మాట నేను పడుతున్నా. గుర్రలో తండ్రి తాత అన్నీ ఉంటాయి కాబట్టి మేకలాగా ఆత్మవిచారం స్వప్న వివేకం ఎప్పటికప్పుడు చెప్తా ఉచ్చారం అయినా అని చెప్పేటప్పుడు మేక ఒకటి పెట్టుకుంటుంది. కాబట్టి ఈ ఈ సుఖ దుఃఖములన్నీ విషయభూతమునే. స్వప్నంలో దృశ్యములు ఎలా అయ్యాయో జాగ్రత్త వస్తువులు కూడా దృశ్యము లేదు, అది దృశ్యము లేదు. అది దృశ్యము తప్ప ఆత్మధర్మము కాదు, నా స్వరూపంలో అవి లేవు. ఉన్నాయి, కనబడుతున్నాయి, కనబడుతున్నాయి తప్ప నా స్వరూపంలో లేవు. ఎలా అయితే స్వప్నంలో కనబడుతున్నది ఏది నా స్వరూపంలో లేవో మనం తెలుసుకుంటుంది అసలు. అలాగే జాగ్రత్త వస్తున్నా కూడా ఈ కనబడేవేది నా స్వరూపంలో లేదు. తస్మాత్ ఇదంతా తెలుగులో నేను జాగ్రత్తగా రాసి పెట్టాను. ఆత్మ మాత్రమే భోగ్యములను ప్రకాశింపజేసేది అవటం వలన అని అక్కడ తస్మాత్ రాశాను. నేను అదంతా చూసుకోండి. కాబట్టి అందువలన తస్మాత్ అంటే ఈ తస్మాత్ అర్థం ఏంటి అంటే విషయ విషయ మోహ దృష్టిదృశ్య భావ. ఆత్మ ఎప్పుడు దర్శించేదే తప్ప దుఃఖే తప్ప దృశ్యము కాదు. చూడబడే సుఖదుఖములు ఎప్పుడు దృశ్యములే తప్ప ద్రష్ట యొక్క స్వరూపంలో భాగము కాదు. అందువలన తస్మాత్ అసౌ అన్య దృశ్యేభ్య పంచమే దృశ్యేభ్య చూడబడే లేక అనుభవములకు అనుభవింపబడే సుఖ దుఃఖముల కంటే ఆత్మ అన్యము అని అలా ఎప్పటికప్పుడు గుర్తు చేసుకోవాలి. దేహానికి రోగం వచ్చినప్పుడు కూడా గుర్తు చేసుకునే ప్రయత్నం చేయాలి. మనస్సుకి ఇమోషనల్ బర్డెన్ ఇంకా ఉండకూడదు, అది పోవాలి. దేహం శిథిలమయ్యేటప్పటికి మనస్సుకు ఉండే ఇమోషనల్ బర్డెన్ పోవాలి, పోతే మనస్సు ప్రసన్నంగా ఉంటుంది. మనస్సులో ఈ దుఃఖాలు అవి ఉండవు, ఈ భారం ఉండదు, ఇమోషనల్ బద్దలు ఉండవు. ఇక దేహం ఉంటుంది, దేహం శిథిలమై ఉండదు. ఆ దేహాన్ని ఒకదాన్ని మేనేజ్ చేసుకుంటుకోవాలి. జాగ్రత్తగా కాలక్షేపం చేసేసి ఆ దేహాన్ని గట్టెక్కించేస్తే ఎప్పుడో పడిపోతుంది అది. అది పడి దాన్ని తీసుకెళ్ళి దానికి కావాల్సిన వ్యవస్థ ఎవరు చేసేస్తారు. అంతా వాళ్ళ మీద ఉండేయడం కాకుండా కొంత మనం తెలుగులో ఉన్నప్పుడే కొంత చేసేసి వాళ్ళకి కొంత పని తేలిక చేసేసి లేచకపోయి అలా చేయాలి తప్ప ఇమోషనల్ బంధువులుగా పెట్టుకునే ఈ సుఖ దుఃఖాలు అవే అని ఆత్మధర్మాలుగా స్వీకరించడం ఆ గొర్రెలు ఎంత అవుతుందో తప్ప దాంట్లో వివేకమైన ఉండదు. అన్యవసం దృశ్యేభ్య ఏమిటి దృశ్యములు స్వప్న జాగరిత లోకేభ్య. స్వప్నమునందరి కర్మఫలం, జాగ్రత్తలందరి కర్మఫలం ఏవైతే ఉన్నావో వాటి కంటే విలక్షణమైనటువంటి ఈ స్వ ఆత్మస్వరూపుడు ద్రష్ట విజ్ఞానమయ శుద్ధ. సో నేను చూసేవాడము, నేను తెలియనివాడము, తెలివి నా స్వరూపము అని అనుకునేటువంటి విజ్ఞానమయుడు ఎవడైతే ఉన్నో వాడు విశుద్ధుడు. విశుద్ధుడు అంటే అసంగుడు. శుద్ధి అంటే ఏమిటండి బంగారానికి శుద్ధి అంటే ఏమిటి? ఇంకా రాగి మొదలైనది లేదు. రాగి ఆత్మస్వరూపుడు అసంగము. బాగుందండి, ఇక్కడ క్లాసులో చేసిన కన్ఫ్యూషన్ ఈ క్లాసులో క్లియర్ చేసుకోండి.